మీరు జ్యోతిర్లింగముల యొక్క ఆవిర్భావ చరిత్రగా పురాణాంతర్గతముగా వింటే త్రిగుణీకృతమైనటువంటి ఫలితాన్ని దర్శనం చేసి ధ్యానం చేసిన ఫలితం ఎంతదో అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్ని శివ మహాపురాణాంతర్గతంగా మీరు విన్నారనుకోండి, అందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మీకు ఏ ఫలితం వేస్తారంటే, మీరు ఈ దేశములో ఉన్న 12 జ్యోతిర్లింగాల్ని సశాస్త్రీయంగా ఎలా దర్శనం చేయాలో అలా దర్శనం చేసేసినటువంటి ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తారు. నిన్నటి రోజు మీరు శంభుహు అన్న నామం గురించి మనం తెలుసుకుని ఉన్నాం. శంభుహు అన్న నామం గురించి చెప్తూ మనస్సు శంభావయతి, మంచి భావములను కల్పించుకొనుట కొరకు, మంచి భావములు మనస్సులో కలుగుట కొరకు శంభునామాన్ని ప్రయత్నపూర్వకంగా పట్టుకుని భగవంతుని యొక్క అనుగ్రహము చేత మనం మనుష్య జన్మని సార్థకం చేసుకోవలసినటువంటి అవసరం గురించి నిన్నటి రోజున ప్రస్తావన చేసి ఉన్నాం. పినాకీ అని పిలుస్తారు తర్వాతి నామంలో స్వామిని. ఈ పినాకీ అన్న నామం చాలా చిత్రమైంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మీరు రామచంద్రమూర్తి యొక్క మూర్తిని చూస్తే ఆయన చేతిలో కోదండాన్ని పట్టుకుని ఉంటారు. అది ఆయన యొక్క అసలు ఆ కోదండాన్ని విడిచిపెట్టి కూర్చున్నటువంటి మూర్తి చాలా అరుదుగా ఉంటుంది. అసలు కోదండం చేతిలో లేకుండా ఎప్పుడూ ఉండదు. చేతిలో కోదండం పట్టుకున్నటువంటి పరమశివ మూర్తి నాకు తెలిసి అక్కడ కనిపించదు. శంకరుడు కోదండం పట్టుకుని నిలబడినట్టుగా రథం మీద మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఫోటోని చూసి ఉన్నారా? చూసి ఉంటే సభకి తీసుకురండి, మేము సంతోషిస్తాం. అలా ఎప్పుడైనా చూశారా? అలా చూడడం కూడా కొంచెం కష్టం. ఎందుకంటే ఆయన పట్టుకునేటటువంటి ధనస్సు సామాన్యమైన ధనస్సు కాదు. మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటారు. శ్రీ మహావిష్ణువు చేసేటటువంటి రాక్షస సంహారానికి, శంకరుడు చేసేటటువంటి రాక్షస సంహారానికి ఒక చిన్న తేడా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేసేటప్పుడు ఆ రాక్షసుడు ఏ వరాలు కోరుకున్నాడో దానికి మినహాయింపుగా చంపడానికి వీలైనటువంటి శరీరాన్ని స్వీకరిస్తారు. శంకరుడు రాక్షస సంహారం చేస్తే తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు. అంటే ఉన్నది ఒక్క పదార్థమే, నేను రెండు పదార్థములుగా మాట్లాడటలేదు. ఈయన కొంతమందిని రాక్షసుల్ని సంహరించారు. త్రిపురాసుర సంహారం అని ఒక అద్భుతమైన ఘట్టం ఎదురు వస్తుంది, ఏదో ఒక రోజున మీరు విందురు కానీ. అటువంటి సంహారం చేసినప్పుడు శంకరుడు వేరొక రూపాన్ని తీసుకుని సంహారం చెయ్యరు. ఆయన ఏ రూపంతో ఉంటారో అటువంటి సగుణమైన రూపంతో, అందరూ ధ్యానం చేసే రూపంతో సంహారం చేస్తారు. కానీ శివుడు ధనస్సు పట్టుకున్నట్టుగా మూర్తిని సాధారణంగా ఎక్కడా ఎందుకు చూపించరు. ఏ ఋషి కూడా ఒక ధనస్సు పట్టుకున్నటువంటి పరమశివుని యొక్క చిత్రపటాన్ని ఊహ చేసి గీసి చూపించేటటువంటి ప్రయత్నం బహుశః లోకంలో ఎందుకు జరిగి ఉండదు? మీరు ఆలోచించండి. ఈ మాట మీకు బాగా అర్థమైతే పినాకీ అనేటటువంటి నామము యొక్క అర్థము మీకు బాగా తెలుస్తుంది. ఈ నామం అర్థమైతే నేనైతే అంటాను, అసలు మన జీవితంలో కష్టము సుఖము అనేటటువంటి రెండు మాటలకు సంబంధించిన ఒక లోతైన భావన మీకు తెలిసిపోతుంది. మీరు చూడండి, శంకరుడు ధనస్సు పట్టుకున్నాడు అని మీకు ఎలా తెలుస్తుందంటే శాబ్దికముగా తెలుస్తుంది, వేదము వలన తెలుస్తుంది. వేదం అనగా యజుర్వేదములో శ్రీరుద్రం ఉంది మనకి, రుద్రాధ్యాయం. ఈ రుద్రాధ్యాయం ప్రారంభం చేస్తూనే ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాతయిషు శివతమా శివం బభూవతే ధనుః, శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా అని ప్రారంభం చేస్తుంది. ఆ తర్వాత అనువాకాలు పెడతాయనుకోండి. ఇది ప్రారంభం చేసినప్పుడు నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంది ముందు. ఓ రుద్రుడా, రుద్రుడంటే అందాక శివుడే, ఓ రుద్రా ఏమిటా కోపం మా మీద, అంత కోపంగా ఉన్నారేమిటి స్వామి, మీ కోపానికి నమస్కారం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, దీన్ని ఉభయతర నమస్కారం అంటారు.
ముందా కోపం చూసి భయం వేసి నాన్నగారండి నాన్నగారండి నేనేం చేయలేదు నాన్నగారండి అని ముందు నాన్నగారండి వెనక నాన్నగారండి పెట్టి పిల్ల మాట్లాడితే నాన్నగారి దగ్గర తొందరగా ఎలాగోలా నాలుగు మాటలు నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు 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 అంటే నాన్నగారు లేక లేక పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల అక్క పేరు పెట్టుకున్నానని గబాలన చల్లబడిపోయి అనవలసినంత గట్టిగా ఏమీ అనడన్న చమత్కారం తెలుసుకున్న పిల్ల తప్పు చేసినప్పుడు ముందు వెనక నాన్నగారు కలిపినట్టు భక్తులు శంకరుణ్ణి పిలిచినప్పుడు నమస్తే రుద్రమన్యువ ఉతోత ఇషవే నమః ఈశ్వరామి కోపానికో నమస్కారం. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, మీరు రుద్రాభిషేకం చేయడం మొదలు పెడుతూ ఏమంటున్నారు, ప్రసన్నుడైన మూర్తికి మీరు నమస్కారం చేయట్లేదు, మీ కోపానికో నమస్కారం అండి అంటే ఆయన కోపంగా ఉన్నారా లేరా? మీ కోపానికో నమస్కారం అంటే ఆయన శాంతంగా ఎందుకున్నారండి? కోపంగానే ఉన్నారు. ఇప్పుడు కోపంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తారు? కోపంగా ఉన్నవాడు తన చేతిలో ఉన్నటువంటి ఆయుధము నుంచి బాణములను విడిచిపెడతాడు. ఇవి మిమ్మల్ని రోదింపచేస్తాయి అంటే ఏడిపిస్తాయి. ఎందుకు ఏడిపించాలి ఆయన అలాగా? ఎందుకు ఆయన అలా ధనస్సు పట్టుకోవాలి? మీరు ఒక్కసారి ఆలోచించండి, తండ్రికి సహజంగా కూతురంటే ఎనలేని ప్రేమ. అంత ప్రేమ ఉన్న తండ్రి ఒకరోజు కూతుర్ని దెబ్బలాడాడు గట్టిగా. ఎందుకు దెబ్బలాడాడు? ఏదో తప్పు చేసింది పిల్ల, ఏదో తప్పు చేసింది కాబట్టి తండ్రి దెబ్బలాడాడు. అది కూడా తెచ్చి పెట్టుకున్నాడు కోపాన్ని. ఇలా దెబ్బలాడకపోతే కుదరదు, మళ్ళీ పిల్ల ఇలాంటి తప్పు చేయకూడదు, అందుకుని దెబ్బలాడాలి నేను, అందుకుని దెబ్బలాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన కోపంగా ఉన్నాడు అంటే ఏమిటి, శిక్ష వేస్తాడు ఆయన తప్పకుండా. ఓ దెబ్బ కొట్టచ్చు, అయితే ఓ గిల్లచ్చు, ఏదో ఒకటి చెయ్యొచ్చు. రుద్రుడు మిమ్మల్ని అలా ముట్టుకోవడం, అలా కొట్టడం, అలా గిల్లడం చేయడు. ఆయన ఏం చేస్తాడు, తన చేతిలో ఒక ధనస్సు పట్టుకుని ఉన్నాడు, అదే మేరుపర్వతం, బంగారు ధనస్సు. దాన్ని చిత్రించడం కూడా కష్టం. ఇప్పుడు ఆ ధనస్సులోకి ఏం చేస్తాడు, రెండు పక్కల బాణాల యొక్క తూణీరములు ఉన్నాయి ఆయన దగ్గర. ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తో ఉన్న బాణం తీస్తాడు, ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తో ఉన్న బాణం తీస్తాడు. ఇప్పుడు మీరు ఆయన వంక చూసేటప్పటికే భయంతో వణికిపోతున్నారు. అసలు అటు దీన్ని ఘోర రూపము అంటారు ఈశ్వరుడు. ఈ ఘోర రూపంతో నిలబడి ఏం చేస్తాడు, ఇంకా ఇలా తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసి ఎక్కు పెట్టాడో ఉత్తర క్షణంలో ఫలితమేమి, మీ కన్నుల వెంట అశ్రుధారలు కారతాయి. ఎందుకు అసలు అలా బాణం వేయడమైనా, ఎందుకు అలా బాధ పెట్టడం? తండ్రే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అని పిలుస్తున్నామే, అటువంటి వాడు ఎందుకు అలా బాధ పెట్టడం? ఏం తండ్రి కూతురిని ఎందుకు బాధ పెట్టాడు? కూతురు ఎడిచేట్టు ఎందుకు మాట్లాడాడు? దిద్దడానికి. అలాగే మీరు చేసిన పాపము యొక్క ఫలితము ఉన్నది. మీరు ఏడిస్తే తప్ప, బాధపడితే తప్ప ఆ పాపం పోదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మిమ్మల్ని ఏడిపించాలి. ఏడిపించడానికి ఏం చేస్తున్నాడు, తీస్తున్నాడు ఆ బాణాలు. ప్రాజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఈ శరీరంతో నేనున్నాను అంటే నేను పాపము చేశాను పుణ్యము చేశాను. నిన్నటి రోజు మీకు చెప్పాను, మీరు ఈ శరీరంతో ఈ లోకంలో ఉన్నారంటే మీరు సుఖాన్ని దుఃఖాన్ని కూడా అనుభవిస్తారు. తప్పు చేసేశారు ఆ విషయంలో సందేహం లేదు, కాబట్టి దుఃఖం అనుభవించాలి. అంత దుఃఖం నేను అనుభవించలేను, నేను పాపం చేశానన్న విషయంలో మాత్రం నీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను. పాపము చేసి ఉన్నాను కానీ నన్నంత ఏడిపించద్దు, నేను తట్టుకోలేను. నేనంత ఏడిస్తే ఏమవుతుందో తెలుసా, నీ పాదముల యందు విస్మృతి కలుగుతుంది, నేను ఆ ఏడుపులో ఉండిపోతాను, ఏదో బాధ కలుగుతుంది నా మనస్సుకి. ఆ బాధలో నేను ఉండడంలో కొంతకాలము నా జీవితంలో నీ పాదములకు దూరం అయిపోతాను, నిష్ఠతో నీ పాదములు పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఈశ్వర మీ కోపానికో నమస్కారం, ఈశ్వర మీ ధనస్సుకో నమస్కారం, ఈశ్వర మీ బాణములకో ధనస్ నమస్కారం. మీరు ఏం చేస్తారో తెలుసా, యాత యశు శివతమా శివం బభూవతే ధను, మేము సంతోషించే బాణాలు వేయండి. సంతోషించే బాణాలు కూడా ఉంటాయండి. బాణం వేయడం అంటే దుఃఖం కలుగుతుంది, కానీ సంతోషపెట్టే బాణాలు దుఃఖం పెట్టే బాణాలు అని రెండు బాణాలు ఉంటాయేంటి? అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, కొట్టేటప్పుడు ఇలా మొహం పెట్టి ఇలా కొట్టాడు అనుకోండి, ఏడవాలి మంచి సంతోషంగా. తండ్రి వచ్చి శాబాష్ నాన్న పొంగిపోతున్నాను రాని ఇలాంటి కూతుర్ని చూసుకునని కొట్టాడు వీపు మీద. ఇప్పుడు దెబ్బ తగిలింది కానీ ఇప్పుడు ఆ చురుక్కు అనిపించట్లా కూతురికి, కళ్ళంబట ఇప్పుడు నీళ్ళు వచ్చాయి. నాన్నగారండి మీరు నన్ను అన్ని మాటలు కోరినందుకు మీ మనస్సు పొంగిపోయేలా నేను 5 ఏళ్ళు సంగీతం నేర్చుకుని ఒక కీర్తన పాడానండి, మీ మనస్సు ఇవాళ రంజిల్లింది, నా జీవితానికి చాలంది కూతురు. ఇప్పుడు కొట్టాడు
అప్పుడు కొట్టాడు, ఇప్పుడు కొట్టినప్పుడు కళ్ళంబట నీళ్ళు వచ్చాయి, అప్పుడు కొట్టినప్పుడు కళ్ళంబట నీళ్ళు వచ్చాయి. ఈ కొట్టిన కళ్ళంబట నీళ్ళు ఏమున్నాయో అవి వచ్చేట్టు కొట్టు మమ్మల్ని. అంటే అలా ఎలా చేస్తాం? మరి పుణ్యం ఏది? నాకు పుణ్యం లేదు కదా, ఆ పుణ్యం లేకుండా అలా నీకు సుఖం ఎలా ఇస్తాను అంటావేమో. నిన్నటి రోజున మహేశ్వర శబ్దానికి మేమేం చెప్పాం? నువ్వు సర్వస్వతంత్రుడమని చెప్పాం. మేము చేసిన పుణ్యం ఏదీ లేకపోతే ఈ లోకంలో ఎందుకున్నాం? సుఖము దుఃఖము అనుభవించడానికి ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి ఏదో ఇంత పుణ్యం ఉందిగా మాకు. నువ్వు తలుచుకుంటే ఈ ఇంత పుణ్యాన్ని, అబ్బో ఎంత పుణ్యమో, ఎంత పుణ్యమో, ఎంత పుణ్యమో, ఎంత పుణ్యం చేశాడో అని మమ్మల్ని పైకెత్తి మా జబ్బ సరిచేటంతటి వాణ్ణి చేసి నన్ను నీ భక్తుణ్ణి చేసుకుంటే ఎవరైనా అడ్డొచ్చారా? అలా చేసుకో, నన్ను నీ త్రోవలో పెట్టుకో. దీన్ని మార్చాడండి దూర్జటి. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోధను మహాకాళేషు పూజింతునో నా శీలంబణువైన మిరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహసములచే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇందులో ఉన్న యాత ఇష శివతమా శివం బభూవతే ధను శివాశర వ్యాయాతవతయానో రుద్రమృడయా. ఈ మంత్రాన్నే తీసుకున్నాడు ఆయన. కాబట్టి ఈశ్వర మమ్మల్ని అలా కృప చెయ్యండి. ఇప్పుడు ఈ ధనస్సుకి ఆ ధనస్సుకి మార్పు ఉందా లేదా? అది ఘోర రూపం, ఇది అఘోర రూపం. అంటే ఇప్పుడు ఆయన ప్రసన్నుడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. మొదటిది ఘోర రూపం. ఘోర రూపం వదిలేయి, శాంత రూపాన్ని స్వీకరించు. మా పట్ల ప్రసన్నుడివి కావు తండ్రి అని అడుగుతాం. అసలు పినాకము అన్న శబ్దాన్ని మీ జీవితానికి అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఇలాగే మాట్లాడింది. ఇది అసలు ధనస్సు. ఈ ధనస్సుని మీరు అన్వయం చేసుకోవాలి జీవితంలోకి. నేను ఏది చేస్తే ఘోర రూపంతో ఈశ్వరుణ్ణి చూడవలసి వస్తుంది. అలా చూడడం ఎందుకు? నాన్నగారండి నాన్నగారండి నిజమే తప్పైపోయింది నాన్నగారండి, అంత కోపంగా చూడకండి నాన్నగారండి, ఆ ధనస్సు పక్కన పెట్టేయండి, మళ్ళీ మీరు నన్ను పూర్వం చూసినట్టుగా ప్రసన్నంగా నన్ను చూడండి నాన్నగారండి అని చెప్పుకోవలసిన రోజు నీ జీవితంలో ఎందుకు రావాలి? అసలు ఎప్పుడూ నీ తండ్రి నిన్ను ఎలా చూశాడో అలా చూసేటట్టు నువ్వు ఎందుకు ఉండలేవు? ఇది నీకు అర్థమైతే, నీ తండ్రిని ఎప్పుడూ శాంతరూపంతో చూడాలని నువ్వు అనుకుంటే ప్రతిరోజు రుద్రపారాయణం నువ్వు చేస్తే ఆయన చేతిలో అలా చూడవలసిన అవసరం నీకు కలగకూడదు. నువ్వు శాంతముగా ఉన్నటువంటి శివదర్శనాన్ని కోరుకున్నవాడవై ఉండాలి. ఇప్పుడు చూడండి ఆయన ఏం చేస్తున్నాడు. ఈ రెండు ధనస్సులు పట్టుకుని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. శివతత్వం చాలా గంభీరంగా ఉంటుంది. ఒక దుఃఖాన్ని ఇచ్చాడు పరమభక్తుడు అనుకోండి, ఆయన దుఃఖం రాలేదనుకోండి, అప్పుడు శివుడు కటాక్షించినట్లు అని మీరు అనుకుంటున్నారా? అలా ఏం ఉండదు. కటాక్షం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? చేయవలసినటువంటి హాని చేస్తాడు, కానీ దాని వలన మీరు కంటికి మంటికి ఏకధారగా ఏడవలసిన అవసరం లేకుండా చేస్తాడు. ఇది గమ్మత్తుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు, వాడి కాలుకు 6 ఫ్రాక్చర్లు అయ్యాయి. చూసిన డాక్టర్ గారు అన్నారు, అసలు వీడి తల పగిలిపోవాలి ఇలా పడిపోతాయి అన్నారు. తల పగలకుండా కాలు విరగొట్టు వదిలిపెట్టాడు. ఇప్పుడు అందులో ఏముంది? తండ్రి ఏడ్చాడా లేదా? అయ్యో వీడి కాలు విరిగిపోయింది కొడుక్కను 3 నెలలు ఏడిచాడు వాడు కట్టేసుకు పడుకుంటే. కానీ తలే పగిలిపోయి ఉంటే జీవితాంతం ఏడవాలి. అలా ఏడవలసిన అవసరం లేకుండా 3 నెలలు ఏడ్చేట్టుగా తీశాడు. ఎందుకు తీశాడు? రోజు ఇలా చెప్పుకున్నాడు కాబట్టి. శివాశర వ్యాయాతవతయానో రుద్రమృడయా అని చెప్పాడు. ఈశ్వర నేను తప్పకుండా తప్పు చేసి ఉంటాను, అందుకే ఈ ఉపాధిలో ఉన్నాను, కానీ ఘోరమైన శిక్ష నాకు వెయ్యకు, శిక్ష అనుభవిస్తాను. కానీ ఆ శిక్ష ఎలా ఉండాలంటే నీ పాదారవిందములయందు స్మృతిని పోగొట్టేటటువంటిది కాకూడదు, అటువంటి శిక్ష నాకు వెయ్యి అని అడిగాడు. ఇప్పుడు వాడు తట్టుకోగలిగినంత శిక్షని వేస్తాడు. అలా వేస్తే అంత శిక్ష ఎందుకే లేదు అని మీరు నేను అడగగలమా? ఆయన స్వతంత్రుడు, మహేశ్వరుడు కాబట్టి. ఇప్పుడు ఏమైంది? దీని వలన మీ పాపం పోయిందా లేదా? ఇప్పుడు మీరు కేవలము ఘోర రూపంతో ఈశ్వరుడు శిక్ష వేసిన తామసికుడు అని మీరు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, ఈశ్వరుడు అలా మీకు శిక్ష వేసేయడం వల్ల మీ పాపం పోయింది. చెయ్యరానంత ఘోరమైన నేరాలు చేశాడండి,
అన్ని నేరాలు చేసినా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు. ఇప్పుడు ఆయన మామూలుగా అందరితో పాటు జీవనం చేసుకుంటూ బయట తిరుగుతున్నాడా తిరగట్లేదా? తిరుగుతున్నాడు. కోర్టు ఆయనకి మరణశిక్ష వేసింది, రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు. ఆయన శిక్ష అనుభవించేసినట్టేనా కాదా చేసిన నేరానికి? ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పట్టుకెళ్ళిపోతారేమో అన్న భయం ఉంటుందా? ఉండదు. రాష్ట్రపతి ఉదారుడై పెట్టిన క్షమాభిక్ష చేత విడుదలైనటువంటి ఖైదీ ఎంత పాపం చేసినా కొట్టుకుపోయినట్టు, ఎంత పాపం చేసిన వాడైనా ఈశ్వరుడి పాదములు పట్టుకున్నవాడైతే ఆయన పాదముల యందు విస్మృతి కలగవలసిన అవసరము లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖాన్ని మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు. కాబట్టి మీకిప్పుడు శిక్ష వెయ్యడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డన్ని చూసుకున్నట్టు చూసి కొడతాడు. తండ్రి కొడతాడు కొడుకుని, కానీ చిన్నపిల్లవాడిని తండ్రి కొట్టడంలో ఎంత జాగ్రత్త తీసుకుని కొడతాడో తెలుసా అండి? వాడు నిలబడితే ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, చెయ్యుంది కదా అని ఆ పిల్లాన్ని నెత్తి మీద అక్కడ ఏం కొట్టాడు తండ్రి, ఏది ఏది అని లెంప మీద కొడతాడు, చెంప మీద. ఎందుకని? ఇక్కడ కొడితే పిల్లవాడికి ఏం ప్రమాదం రాదని. గూబ మీద కొట్టేశాడు అనుకోండి పిల్లవాడిని, ఈయనే పరిగెత్తాలి 15 రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి. అందుకని ఏ తండ్రి తన బిడ్డని గూబ మీద కొట్టుకోడు. ఏ తండ్రి అయినా తన బిడ్డని రక్షించి శిక్షయందు రక్ష వేసేటప్పుడు చెంప మీద మాత్రమే కొడతాడు. అది కూడా దాటిపోయాడు అనుకోండి, తండ్రి కోపం అవధులు మీరిపోయేటట్టుగా కొడుకు చేస్తే అప్పుడేమో వాడి యొక్క టెంపరితనం చేత తండ్రి చెయ్యి గూబ మీద తగులుతుందేమో, కానీ ప్రయత్నపూర్వకంగా గూబ మీద కొడతానన్న తండ్రి ఉండడు. మీరు అలా ఉండాలని అనుకుంటే ఆయన తండ్రిగా ఉండడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈశ్వర, మేము పాపం చేశాం, మీరు ఈ ధనస్సుతో మాకు కనపడద్దు, మీరు ప్రసన్నమూర్తి అయి కనపడండి. ఇప్పుడు మీరు చూడండి, శిక్ష వెయ్యడంలో కూడా ఔదార్యం ఉన్నదా లేదా? ఉన్నదనే కదా మీరు ఒప్పుకోవాలి. అసలు సనాతన ధర్మం మనకున్న చాలా గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు చేసే పాపానికి ఫలితం ఇచ్చేవాడు ఒకడు మిమ్మల్ని భయపెట్టడానికి, మీ భయం తీయడానికి ఒకడు, ఇద్దరు ఉండరు. భయకృత్ భయనాశనః, భయాన్ని సృష్టించేవాడు పరమాత్మే, భయాన్ని తీసేసేవాడు పరమాత్మే. ఇది సనాతన ధర్మమునందున్నటువంటి జీవధార. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మీకు కష్టం వచ్చిందనుకోండి, ఎవరిచ్చారండి మీకు ఈ కష్టం అని అడిగారు అనుకోండి, ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. మీకు ఈ కష్టం తప్పిందనుకోండి, ఎవరిచ్చారు? ఈశ్వరుడే ఇచ్చాడు. ఆ కష్టాన్ని కాలంలో మీరు మర్చిపోయేటట్టుగా చేసిన కాలస్వరూపుడు ఎవడు? ఈశ్వరుడే. గురుస్వరూపి అయి మళ్ళీ వచ్చి మీ మనస్సుకి వచ్చిన గాయాన్ని మాన్పించి మిమ్మల్ని యథామార్గమునందు మళ్ళీ తిప్పినవాడెవరు? ఈశ్వరుడే. కాబట్టి ఈశ్వరుడు యొక్క కారుణ్యమునకు అంతు లేదు. కాబట్టి ఇప్పుడు శాస్త్రం అంది, ఆయన పట్టుకున్న ధనస్సు శిక్ష వేస్తోందా రక్ష చేస్తోందా? శిక్ష అన్న మాటే లేదు, రక్షణే ఉన్నది. నీ పాప ఫలితాన్ని అంత తేలికగా తీస్తున్నాడు ఆయన. లేకపోతే ఈ పాపం అంతా ఉండిపోతే నువ్వు ఎంత ప్రమాదకరమైన స్థితికి వెళ్ళాలి? అలా ఉండకుండా తీసేస్తున్నాడు. మీరు చూడండి, నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి. రేపు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవంలో చదువుతారు, వింటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్రని. ఈసారి విస్తృతంగా ఒక 3-4 రోజులు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఈశ్వరీచ్ఛ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావడి ఎత్తడానికి మామూలు కావడి పనికిరాదు. సుబ్రహ్మణ్యుడికి ఎత్తేటటువంటి కావిడి ప్రత్యేకమైన కావిడి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించిన కావిడి తెప్పించడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తూ ఎలా తెప్పించాలో తెలియకుండా ఉండిపోయిన స్థితిలో నాకు తెలుసు, గోపాలకృష్ణ గారికి తెలుసు, దొరగారికి తెలుసు, మా ముగ్గురికే తెలుసు, సుబ్రహ్మణ్యేశ్వరుడే ఒక రూపంలో వచ్చి ఆ సమస్యని పరిష్కరించాడు. పరిష్కరించి ఇవాళ మీకు అందరికీ ఆ కావిడి ఎందుకు చూపించామో తెలుసా అండి? అందుకే చూపించమని చెప్పాను నేను ఆ కావిడి. ఆ కావిడి పట్టుకోవాలి. సుబ్రహ్మణ్యుడు వరం ఇచ్చాడు. ఎవరు ఆ కావిడిని ఇలా పట్టుకుని దానికి పాలకుండ పెట్టి పట్టుకుని వస్తారో వాళ్ళకి ఆచంద్ర తారార్కము వంశం ఆగకుండా నేను చూస్తానని వరం ఇచ్చాడు. ఆ ఘట్టాన్ని మీకు నేను చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర చెప్పినప్పుడు ఈశ్వరుడు కారుణికుడు, నాగదోషం ఉంటే సర్పదోషం ఉంటే సంతానమునకు ప్రతిబంధకం వస్తుంది. అదే ఈశ్వరుడు ఆ ప్రతిబంధకమునకు విరుగుడు చెప్పాడు, ఇలా కావిడి పట్టుకుని రా భుజం మీద చాలు, నీకు
ఆ దోషాన్ని తీసేస్తాను. ఎప్పుడు? ఇప్పుడు బిడ్డలు ఉండొచ్చు, ఏమో ఆరు తరాల తర్వాత. ఆ బాధని ఈ వంశంలో ఇహలాదు, తీసేశాను. ఆచంద్రతారార్కం నీ వంశం నిలబడిపోతుంది. నీ కోర్కెలు తీరడానికి ఒక్కటే ఒక్క మార్గము, ఈ కావిడి పట్టుకుని రావాలి. ఆ కావిడి పట్టుకుని రావడానికి ఈ కావిడి మేం మీకు ఇస్తే మీరు పురుషార్థం ఏం చేసినట్టు అవుతుంది. దానికోసం మీ దగ్గర 500 రూపాయలు తీసుకోవడం తప్ప, ఆ 500 రూపాయలు లేకపోతే ఈ 100,000 రూపాయల ఖర్చునో ఎవరితోనో ఇప్పించి ఉత్సవం నిర్వహించలేక కాదు. అలా చెయ్యకూడదు, అది శాస్త్ర మర్యాద కాదు. పురుషార్థము అని మన కష్టార్జితాన్ని అక్కడ వెచ్చించాలి. అప్పుడు దాని వలన ఏమవుతుందంటే, మీ చెమటని కొంత ఆదాయాన్ని మీరు ఈశ్వరుడి దగ్గర ఒడ్డారు కనుక ఆ పాపము ప్రతిహతమవుతుంది. ఎంతమందికి ఇవ్వగలం దాన్ని? ఇప్పుడు ఆ తారీఖు లోపల తయారైపోవాలన్ని కావిళ్ళు. ఎన్ని కావిళ్ళు తయారు చేయగలరు? అలాగని ఎన్నో కావిళ్ళు చేసేస్తే కూర్చోబెట్టి అంత అందంగా క్రతువు ఎలా చేయగలం? అందుకని ఇప్పటికే దాని గురించి ఎంతో ప్రెషర్ ఉన్నా 200 మందికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడానికి కారణం అది. కళ్యాణం వరకు ఆ రోజున వల్లీ కళ్యాణం చాలా అరుదుగా జరుగుతుంది. వల్లీ కళ్యాణం జరిగిన రోజున కూడా కేవలం స్వార్థంతో కొంతమందిమే ఇందులో వెళ్ళి నిలబడిపోవడం మా కోరిక కాదు. ఎవరు ఎవరికి ఈ ఉత్సవంలో టికెట్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలగడం కోసం కళ్యాణ సామాగ్రి కూడా మీ చేతులతోనే పట్టుకొని మనందరం ఈ ఉత్సవానికి ఇక్కడ ప్రదక్షిణం చేసి అయ్యప్ప స్వామికి చూపించి, పైన సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు, స్వామికి చూపించి వాళ్ళు వచ్చి కళ్యాణానికి సంబరాలు ఇస్తారు ఇక్కడ. దాన్ని ఎంత ప్రయోజనకరంగా చేయించగలమన్న దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. ఒకవేళ 500 కట్టలేని వాళ్ళు ఉంటారు ఏ కారణం చేతనైనా, లేదా దంపతులుగా రాలేకపోయిన వాళ్ళు ఉంటారు ఆ రోజున, వాళ్ళకి ఎలా మరి? అంటే వాళ్ళ కోసమే అభిషేకం ఏర్పాటు చేశాం. అభిషేకాన్ని చూస్తూ కూర్చుంటే చాలు. ఆయన మహానుభావుడు సుబ్రహ్మణ్య మంత్రోపాసకుడు అడగగానే అంగీకరించారు. ఒక పీఠాధిపతి పరమహంస వారు వచ్చి విజయం చేసి వేదిక మీద కూర్చుని కార్యక్రమానికి ఆధ్వర్యం వహించి ఈ 200 మందికి అగ్రభాగాన వారు నడుస్తూ వారితో కలిసి నడుస్తారు వీళ్ళు. ఇది నేను ఎందుకు సమన్వయం చేసి మీకు చెప్పానంటే, కేవలం మీకు జరుగుతున్న సత్యాన్ని ఆవిష్కరించడం ఒక ప్రయోజనం. రెండవ ప్రయోజనం మీరు చూడండి, ఎప్పుడో రాబోయేటటువంటి ప్రమాదానికి మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి విరుగుడు వేదములు ప్రతిపాదన చేసి ఉన్నాయి. నువ్వు ఈ కర్మ చెయ్యి, నీకు ఇబ్బంది రాదు అని మనకి చెప్తోంది శాస్త్రం. లేకపోతే అభిషేక ప్రక్రియ ఎందుకు వచ్చింది? హోమం ఎందుకు వచ్చింది? ఎందుకు వల్లీ కళ్యాణం వచ్చింది? ఎందుకు కావిడొచ్చింది? ఒక ప్రయోజనాన్ని ఇప్పుడు అన్ని వేళలా మళ్ళీ అస్తమానం శివమహాపురాణం చెప్తామా? శివమహాపురాణం చెప్తేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర పూర్ణంగా వస్తుంది. పూర్ణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర విని అనుసంధానం చేసి కళ్యాణం చేసుకోవడం ఎంత మహత్తరమైన భాగ్యం అది. సంపూర్ణ రామాయణం చెప్పి పట్టాభిషేకం అన్ని సంవత్సరాలు జరుగుతాయా? ఈశ్వరానుగ్రహం కలిగింది, ఒక సంవత్సరం చేశాం. అలా పునఃపునః కాకినాడలో జరగాలనే నా కోరిక, అది నా ఉద్దేశం. నేను చెప్పాను కాబట్టి నా ఒక్కడితోటే ఆ కళ్యాణం అలాగే ఉండాలి తప్ప వేరెవరో ఏదో అలాంటివి జరగకూడదని నా స్వార్థం నాకు ఎన్నడూ లేదు. పునఃపునగా ఏడాదికి 10 మాటలు సంపూర్ణ రామాయణం కాకినాడలో జరిగితే సంతోషించే వాళ్ళలో ప్రథముడి నేను. కాబట్టి మీరు చూడండి, శాస్త్రం అంది అందుచేత పాతి జగదిది పినాకం అంది. ఇక్కడ చెప్పింది విత్పత్తి. ఇప్పుడు ఈ ధనస్సు ఏం చేస్తోంది? ఈ ధనస్సు మీకు ఘోర రూపముతో పాప ఫలితమునిచ్చిన, అఘోర రూపముతో సుఖమునిచ్చిన, అది చేస్తున్నది మీ యొక్క రక్షణయే. కనుక లోకములను రక్షించగలిగినటువంటి ధనస్సు ఆ ధనస్సు. ఆ ధనస్సు దేన్ని రక్షిస్తుంది? ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని కాదు, ఎన్ని కోట్ల మంది ఉన్నారో, ఎన్ని బ్రహ్మాండాలున్నాయో, ఇన్ని బ్రహ్మాండములనన్నింటినీ, ఇన్ని జీవుల్ని రక్షించగలిగినటువంటి ధనస్సు ఆయన చేతి యందున్న ధనస్సు. అందుకే రుద్రం ఆ ధనస్సుని అంత స్తోత్రం చేసింది. అటువంటి ధనస్సు కలిగిన వాడా ఓ రుద్రుడా, ఆ నీ చేతిలో ఉన్నది పినాకము. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి, ఆ పిలిచేటప్పుడు మహేశ్వర శబ్దాన్ని కానీ శివశబ్దాన్ని కానీ తిన్నగా ప్రయోగించకుండా నమస్తే రుద్ర అంటూ రుద్ర శబ్దంతో ఎందుకు ప్రారంభం చెయ్యాలి ధనస్సుని? ధనస్సుకి రుద్రశబ్దానికి ఏమైనా దగ్గర సంబంధం ఉందా? లేకపోతే రుద్ర సంబంధంతో ధనస్సుని ఎందుకు అన్వయించేసింది వేదం? వేదం అంటే ఎదురువేదం అండి, ఎదురువేదమే రుద్రాధ్యాయం.
అంటే రోదయతి సర్వమంతకాలే ఇతి రుద్రః. రుద్రుడనగా ఎవరు? ఆఖర్న ఈ సమస్త లోకములను లయం చేసేస్తున్నప్పుడు అందరినీ ఏడిపించేవాడెవడో వాడు రుద్రుడు. ఇప్పుడు ఈ మాట మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది, నేను చెప్పిన దానికి ఇది పూర్తి విరుద్ధమై కూర్చుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, అంత్యకాలమునందు అనగా లోకములనన్నింటినీ చిట్ట చివర ప్రళయ జలములయందు ముంచేసేటప్పుడు అందరినీ పెద్ద పెట్టును ఏడిచేటట్టు చేస్తాడు. ఏమండి, మీరు ఇందాకడి నుంచి ఆ ధనస్సు యందు రక్షణ ఉంది రక్షణ ఉంది అన్నారే, పిలిచేటప్పుడు రుద్రశబ్దంతో పిలిచారు ఈ ధనస్సుని, రుద్రుడి చేతిలో ఉన్న ధనస్సు అని పిలిచారు. రుద్రశబ్దానికి ఉన్నటువంటి వ్యాఖ్యానం ప్రళయమునందు లోకములను ఏడిపించేవాడు అని ఉంది. ఏడిపించడానికి ధనస్సు పట్టుకుంటే అది రక్షణ ఎలా అవుతుంది? ఇప్పుడు ఆ ధనస్సుకి పాతి జగదిది అన్న అన్వయం ఎలా కుదురుతుంది? నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను, కొంచెం జటిలమైన విషయం కాబట్టి. మీరు చూడండి, ఆయన ఏడిపించినట్టే కనపడుతుంది, కానీ మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటారు. నిద్రపోయిన తర్వాత తల్లి ఏం చేసిందంటే, వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని కన్నుల నీరు పెట్టుకుని తల్లి అంది, నాన్న నువ్వు ఆడుకోకూడదని కాదురా, నువ్వు రాత్రి 11 దాటినా ఆడితే నీకు పడదు, నీకు వేడి చేసేసి తెల్లవారేసరికి నీకు దగ్గు మొదలైపోతుంది, గొర్రె దగ్గు అంటారు, గొర్రె దగ్గు వచ్చేస్తుంది నాన్న, అందుకు నిన్ను పడుకోబెట్టాను రా, అంతేకాని నీ మీద నాకేమన్నా కోపమా అంటుంది. ఇప్పుడు పిల్లవాడి దృష్టిలో అమ్మ రాక్షసి, కానీ అమ్మ దృష్టిలో పిల్లవాడిని ఎందుకు కొట్టి పడుకోబెట్టింది? పిల్లవాడి రక్షణ కోసమేనా? ఏడిపించి పడుకోబెట్టడంలో అమ్మ చేతికి క్రౌర్యాన్ని మీరు అంటగట్టగలరా? మీరు ఇక్కడ అంటగట్టలేకపోతే అక్కడ అంటగట్టలేరు. అదేమిటండి మీరు అలా మాట్లాడతారు? ఇక్కడ కొడుకును పడుకోబెట్టిందండి, అక్కడ ఆయన ఏకంగా సంహారం చేస్తున్నాడు, దీనికి దానికి ఎలా కుదురుతుంది? నేను మీకో మాట చెప్తాను. మనకి ప్రళయములు, 3 ప్రళయములు ఉన్నాయి. నిత్య ప్రళయము ఒకటి. నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు వస్తుంది ఆ ప్రళయం. ఏమిటా ప్రళయం అంటే? అది కూడా అనుగ్రహమే. రాత్రి నిద్ర, ఈ నిద్ర పట్టలేదు అనుకోండి, అత్యంత ప్రమాదకరం. నిద్రాభంగం చెయ్యడం అంత పాపం లోకంలో ఇంకోటి లేదు. కాబట్టి నిద్ర పట్టేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహించి మీకు సుఖాన్ని కల్పించడం నిత్య ప్రళయం. రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు. బాగా సాధన చేసి భక్తితో భగవంతుణ్ణి చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకములను గుర్తించి వాటిని తొలగతోసుకుని భక్తితో కూడిన కర్మానుష్ఠానము చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానమును పొంది అద్వైత సిద్ధి చేత మోక్షానందమును పొందేటట్టుగా యోగ్యతని సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షము చేత మోక్షము పొందడమే ఆత్యంతిక ప్రళయము. ఇది కూడా ఈశ్వరానుగ్రహంగా మోక్షం పొందుతారు ఒక రమణ మహర్షి వంటి మహాభావులు. మీరు చూడండి, అది ఆత్యంతిక ప్రళయం. మూడవది మహాప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయంలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళిపోయారు అందరూ. అందుకే మన వాళ్ళు పూర్వం కైలాసపాళి ఆడించేవారు. కైలాసపాళి ఓ 10 మంది పిల్లలు కలిసి మొదలు పెడతారు, 9 మంది పండిపోతారు, ఒక్కడే ఉండిపోతాడు, వాడు ఒక్కడు పండడు. అప్పుడు వాడు అలా దేవతల్లో తిరుగుతూ ఉంటాడు, కానీ వాడు విరాట్ పురుషుల్లోకి వెళ్ళడు. వెళ్ళకపోతే వాడిని ఏం చేసేవారంటే, వీడు కూడా పండిపోయినట్టే అని చెప్పేసి వాడు 4 వేసినా సరే ఇటు 2 కళ్ళు ఇటు 3 ఇటు 4 లెక్క మార్చేసేవారు. లెక్క మార్చేసి 4 అంటే అసలు అప్పటి వరకు 1 2 3 4. ఇప్పుడు వీడు ఒక్కడు పందాలు వేసుకుంటూ కూర్చోవడం ఎవరికి అప్పటికే పట్టలేదు ఆ 3. అప్పుడు ఏం చేస్తారంటే 1 2 3 4 ఆఖరిని ఇలా నప్పేచ్చు, పర్వాలేదు నువ్వు పండిపోయి అంటే ఆ పిల్లాడు సంతోషంగా చేతులు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఈశ్వరుణ్ణి తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు. అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే, ఇలా ఉండిపోతామని ఏడుస్తూ ఉంటారు జీవబుద్ధితోటి. తప్పు నాన్న, అందరూ పొందేశారు, మీరు ఉండిపోయారు, మిమ్మల్ని నేనే పొందేస్తానని మైనపు ముద్ద నల్లపూసల్లో తిరిగి తనే పుచ్చేసుకున్నట్టు జీవుల్ని తానే పొందేస్తాడు. వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళకి సిద్ధినిచ్చేస్తాడు. ఇప్పుడు ఆ మహాప్రళయాన్ని జీవులు ఏడుస్తున్నా వాళ్ళు రోధిస్తున్నా తాను పొందడం రక్షణ హేతు అంటారా, తామసంతో కూడుకున్నటువంటి సంహార ప్రక్రియ అని మీరు పిలుస్తారా? ఇప్పుడు అలా చేసినటువంటి రుద్రుడి చేతి ధనస్సు సాత్వికమైనది లోకరక్షణ హేతు అని నేను అంటాను, కాదని మీరు అనగలరా? కనుక ఇప్పుడు అది ఏమైంది, లోకములను ఏడిపించేటటువంటి వాడంటే వీడి మూర్ఖత్వం చేత ఇంకా ఇలా ఉంటానంటున్నాడు,
యుగమైపోయింది, నీకు ఇంత సమయం ఇచ్చినా పొందలేకపోయావు, నేనే నిన్ను పొందేస్తానని పొందేశాడు పరమాత్మ. అది కూడా ఆయన యొక్క అనుగ్రహము. కాబట్టి ఇప్పుడు ఏమైంది, రోదయతి సర్వమంతకాలే ఇతి రుద్ర రుత్యా ధర్మానవ లోకయతి ప్రాపయతీతివా రుద్ర. ఇది ఒక చిత్రమైనటువంటి మాట. వేదము శబ్ద ప్రమాణమై మనకి ధర్మాన్ని బోధ చేస్తోంది. వేదం అంతా ఏం బోధ చేస్తుంది అంటే ధర్మమే. అందుకే వేదము మారితే దేనిగా మారింది అంటే రామాయణంలో చెప్పారు, వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము ధర్మమే కాబట్టి వేదము రాశీభూతమైనటువంటి ధర్మబద్ధమై ధర్మాన్ని నేర్పే కావ్యముగా రామాయణంగా వచ్చింది. ధర్మమే రాశీభూతమైనటువంటి భగవానుడు రామో విగ్రహవాన్ ధర్మగా రాముడిగా వచ్చాడు. ఇప్పుడు వేదం మీకేం చెప్తుంది, ధర్మమే చెప్తుంది, నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ప్రవర్తించు, ఇలా ప్రవర్తించు, ఇలా ప్రవర్తించు, ఇదే మాట చెప్తుంటుంది వేదం. ఈ ధర్మాన్ని ఎలా చెప్తుంది వేదం అంటే మీకు సూక్ష్మంగా ఒక మాట చెప్తారు పెద్దలు. ఏమంటారంటే, అంటే ఇప్పుడంటే లోకంలో కొంచెం ఆ మాటలు లుప్తమైపోతున్నాయి. పూర్వకాలంలో పెద్దలు ఎవరి దగ్గరికైనా మనం వెడితే, నాయన నీ ఇష్టాపూర్తములు జరుగుచున్నావా అని అడిగేవారు. ఇది సాధారణంగా గురువులు శిష్యుడు ఒక నెలలో రెండు నెలలో కనపడకపోయి కనపడితే గురువు శిష్యుణ్ణి అడుగుతాడు, ఏమయ్యా నీ ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అని అడుగుతాడు. ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అంటే ఏమిటండి అంటాం మనం. ఇష్టాపూర్తములు అంటే ఏమిటో తెలుసా అండి, రెండు. ఒకటి, మీకు కాయికమైన శక్తి ఉంటుంది, అంటే శరీరమునందు కొంత శక్తి. ఈ శక్తితో ఏం చెయ్యమని శాస్త్రం చెప్పిందంటే మీరు ఈశ్వర సేవ చెయ్యమని చెప్పింది. నేను ఆర్టీసీలో పనిచేసే ఒక గౌరవప్రదమైన ఉద్యోగి వెంకటనగర్ శివాలయంలో చీపురు పట్టుకు తుడుస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. అప్పర్ చేసేవారు ఇది, మీకు యదర శివమహాపురాణంలో వస్తుంది, పెరియ పురాణంలోంచి. మీ శరీరములో ఉన్న బలం బతికున్న దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నా వాళ్ళనుకున్న మీ వాళ్ళ కోసమే కాదు, ఏదో ఒక సేవకు ఉపయోగపడాలి. ఈశ్వరుడి యొక్క వాహనం వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళి అడగాలి, వాళ్ళు చీ అన్నా పర్వాలేదు, అయ్యా ఒక్కసారి వహిస్తానని అడగాలి. వాళ్ళు ఇస్తే వెంటనే భుజాన్ని పట్టాలి, శరీరము దానికి ఉపయోగపడాలి. మీరు ఎక్కడికైనా వెడితే ఓసారి దేవాలయాన్ని తుడవాలి. మీరు ఇతర భస్మం గురించి చెప్పినప్పుడు బ్రహ్మోత్తరఖండంలో విందురు కానీ, స్కాంద పురాణం బ్రహ్మోత్తరఖండంలోంచి అనుసంధానం చేస్తాను అక్కడ విందురు కానీ. ఎందుకంటే పేరుకి శివమహాపురాణం అంటున్నాను కానీ నేను శివాష్టోత్తరం, పెరియ పురాణం, శివమహాపురాణం ఎన్నింటినో అనుసంధానం చేస్తున్నాను. మళ్ళీ ఇందులో తెలుగులో చేయబడినటువంటి సాధికారికమైనటువంటి శివమహాపురాణాన్ని కొంత సమన్వయం చేస్తున్నాను కాబట్టి. అంటే ఇదంతా నా ప్రజ్ఞ అని నేను చెప్పట్లేదు, అదొక ఈశ్వరానుగ్రహం అని చెప్తున్నాను. మీ వంటి పెద్దలు కూర్చోవడం వల్ల ఈశ్వరుడు నాతో పలికించుంటుంటాడు. కాబట్టి ఇష్టాపూర్తములు అంటే మీ కాయికమైన శక్తిని ఈశ్వరుడి కొరకు ఉపయోగించుట. మీరు కొంత ద్రవ్యాన్ని ఆర్జించారు, ఈ ద్రవ్యాన్ని ఆర్జించినప్పుడు ఈ ద్రవ్యంలో కొంత భాగాన్ని మీ శక్తి మేరకు ఈశ్వరార్చనలో మీరు ఉపయోగించి తీరాలి. లేకపోతే ఉత్తరగతులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు మీ సంసారం కోసం ఖర్చు పెట్టింది సున్నా, మీకే ఫలితాన్ని ఇవ్వదు, అది మీ ధర్మం అంతే ఖర్చు పెట్టారు. మీరు హుండీలో వేసిన రూపాయి మీకు ఉత్తమ లోకాల్ని నిర్ణయం చేస్తుంది. మీరు అయ్యప్ప స్వామి గుళ్ళో ఓ రూపాయి వేశారనుకోండి, ఓ నియమం పెట్టుకున్నారనుకోండి. ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నేను 40 రోజులు శివమహాపురాణం వింటూ ప్రతిరోజు ఓ రూపాయి హుండీలో వేస్తాను అని నిర్ణయం పెట్టుకున్నారనుకోండి. ఈ హుండీ తెరిచి చూసి దీంట్లో రేపు పొద్దున్న ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ పూజలు చేస్తారు, స్వామివారి దగ్గర బోల్డన్ని జ్యోతులు వెలిగించినప్పుడు ఒత్తులు కొన్న దాంట్లో మీ రూపాయి వెళ్ళిందనుకోండి, ఆ రూపాయితో వెలిగినటువంటి దీపం ఉత్తరోత్తర జన్మలలో ఎక్కడ మిమ్మల్ని రక్షిస్తుందో మీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పుణ్యం, కానీ కాపాడేస్తుంది. మీ ద్రవ్యంలోంచి ప్రయత్నపూర్వకంగా మీరు ఖర్చు పెట్టాలి, ఇది స్థాయిని బట్టి ఉంటుంది. ఒక మహాత్ముడు దేవాలయ నిర్మాణం చేయగలిగినటువంటి వాడై ఉంటాడు, వేరొక మహాత్ముడు ఒక రూపాయి హుండీలో వేయగలిగిన వాడై ఉంటాడు, వేరొక మహాత్ముడు ఏదో ఒక సేవకి కొంత డబ్బు కట్టి సేవ చేసుకోగలిగిన వాడై ఉంటాడు. దీన్ని ఇష్ట అంటారు. అంటే ద్రవ్యమును కాయికమైనటువంటి శక్తిని ఈశ్వరుని యొక్క అనుగ్రహము కొరకు వెచ్చించుట. ఇది చేస్తున్నావా గురువు శిష్యుణ్ణి అడుగుతాడు, నీ ద్రవ్యం దాచేసుకోవడమేనా, నువ్వు కూడా అలా ఖర్చు పెడుతున్నావా? అందుకే గురువుగారు ఫ్రీగా కూర్చోకూడదు పూజకి, ఎప్పుడు చెప్పిన గురువుగారు కూడా డబ్బు కట్టాలి.
లేకపోతే ఇంకెందుకు ఆ గురువు బరువు తనకి ఫ్రీయా, మిగిలిన వాళ్ళు డబ్బులు కట్టాలా, ఇంకెందుకు తను కూర్చుంటే తను కట్టాలంతే. కాబట్టి ఇష్ట, దీన్ని ఇష్టం అంటారు. రెండవది పూర్తము. పూర్తం అంటే ఏంటో తెలుసా అండి? మీకు అటువంటి అర్హత శరీరములో ఇయ్యబడితే ప్రయత్నపూర్వకంగా మీరు ఒక చోట కూర్చుని, అయ్యా నేను హవిస్సు వేస్తానండి అగ్నిహోత్రంలో అని అడగాలి, నేను ఒక సమిధ వేస్తానండి అని అడగాలి. నేను చూపించాను, నాతో కామకోటి పీఠానికి వచ్చిన వాళ్ళకి నేను చూపించాను, చూడండి శివుడికి అర్చన జరుగుతుంటే సాయంకాలం జరగబోయే అర్చనకి అక్కడ ఒక బ్రహ్మచారి కూర్చుని అన్ని దళాలకి మూడాకులు ఉండేటట్టుగా జాగ్రత్తగా దళాల్ని కత్తిరించి ఓ పళ్ళెంలో పెడుతున్నాడు, అదొక సేవ. అలా మీరు ఒక అగ్ని కార్యం చెయ్యాలి, మీరు ఒక హోమం చెయ్యాలి. రేపు సుబ్రహ్మణ్య హోమం జరుగుతుంది, మీకు చెయ్యడం చేత కాకపోవచ్చు, మీ ద్రవ్యం వేసి మీరు ఆచార్యముఖేనా అని కూర్చోవాలి. కూర్చుంటే ఇప్పుడు ఆచార్యులు చేస్తారు, కానీ ఎవరికి ఆ ఫలితం? మీకే. అప్లికేషన్ రాసిన వాడు ఎవరైనా సంతకం పెట్టిన వాడికే చెక్ వస్తుంది, అలా ఫలితం మీకే వస్తుంది. కాబట్టి పూర్తము, ఈ రెండు మీరు చేసి తీరాలి. ఇది పరమధర్మము మనుష్య జన్మకి. ఈ రెండూ చేయకపోతే మీ ధర్మాన్ని మీరు విస్మరించినట్టు. డబ్బు దేనికి? దాచుకోవడానికి. శక్తి దేనికి? ఇంట్లో వాడుకోవడానికి. ఇంకా ఎక్కువైపోయి డాక్టర్ గారు చాలా ఎక్కువైపోతోంది నీలో శక్తి అంటే, మార్నింగ్ వాక్ ప్రయత్నపూర్వకంగా రోడ్ల మీద పడి తిరిగి తగ్గించుకోవడానికి. అంటే నేను తిరిగే వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు, వాళ్ళు మహాత్ములై ఉండి ఉండవచ్చు. వాళ్ళని నేను ఒకవేళ వాళ్ళు ఏమో ఎటువంటి భావనతో చేస్తున్నారో అది నేను తప్పుపట్టి మాట్లాడటం లేదు. కనుక ఇష్టాపూర్తములు ఈ రెండూ చేయవలెను. ఈ రెండూ ధర్మ మార్గము వైపుకి మీ మనస్సుని శరీరాన్ని తిప్పుకోవడానికి మీరు ఉపయోగించుకుంటారు. ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ చెక్. మీకు మీరు నా దగ్గర ఉంటుంది, ఒకవేళ గభాలన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తే నేను పెడతానా పెట్టనా? పెట్టగలను. ఏం భగవంతుడి పేరు చెప్పేటప్పటికెందుకు వెనకంజ వేస్తున్నానో, కాబట్టి నేను పెడతాను. మీకు మీరే న్యాయమూర్తి. ఇది శాస్త్రం అంది ఇష్టాపూర్తములు. అలాగే మాట్లాడింది గురువు, అంతకన్నా మాట్లాడు. ఇష్టాపూర్తములను చేస్తున్నావా అని అడుగుతారు. ఈ రెండూ చెయ్యడం వల్ల మీరు సోపానములను ఎక్కుతారు. దీన్నేనండి సంగీతంలో నాదోపాసన అని పిలిచారు. దీన్ని రాగాల ఆరోహణ అవరోహణైనది అంటారు. దేనివల్ల కింద పడ్డావో దాంతోనే పట్టుకుని పైకెక్కాలి. ఆ సరిగమ పదనిసలతోటే పైకెక్కుతారు, కిందకి దిగుతారు, నాదోపాసన చేస్తారు. వాళ్ళు నాదోపాసన చేసి వాళ్ళు అదే సిద్ధిని పొందుతారు. కాబట్టి మనకి ఎటువైపు నుంచి వచ్చిన శాస్త్రం దాన్ని నేర్పింది, భగవంతుడి వైపుకి వెళ్ళడాన్ని నేర్పింది. కనుక చూడండి, ఇప్పుడు వైదికమైనటువంటి మార్గంలో ఈ ప్రయత్నంలో తల్లి యందు పెద్ద బాధ్యత పెట్టింది శాస్త్రం. ఈ ధర్మం అన్నది అసలు ఎక్కడ ప్రారంభం అవ్వాలి అని అడిగింది. అడిగితే తల్లి దగ్గరే ప్రారంభము. ఎందుకో తెలుసా అండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో? మీరు ఈ శ్లోకాన్ని అవధరించండి, మీకే అర్థమవుతుంది. శైశవేభ్యస్త విద్యానాం, చిన్నతనంలో శైశవంలో భగవంతుడన్నవాడొకడున్నాడన్న పూనిక పిల్లల యందు ఏర్పడేటట్టుగా విద్యాభ్యాసము జరిగి తీరవలెను. ఇది స్కూల్లో చెప్పరు ఇవాళ. వాళ్ళకి సిలబస్సు, పెద్ద బ్యాగు, ఓ పెద్ద ఏదో వాళ్ళ స్కూల్కి వీడు అడ్వర్టైజ్మెంట్కి పనికి వచ్చే వస్తువులా ఓ బ్యాడ్జీ పెట్టుకు తిరగాలి. ఎన్ని దిక్కుమాలిన అలంకారాలు చేసుకోవాలో ఓ స్కూల్కి వెళ్ళాలంటే. ఇవి వాళ్ళు నేర్పేది. మీరేం నేర్పాలి? మీరు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితికి కావలసిన విద్య ఇంట్లో నేర్పాలి. అమ్మ చెప్పిన మాట బిడ్డడికి నాటుకున్నట్టు ఎవరు చెప్పినది నాటదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఉపమన్యు ఆఖ్యానం ఇదే యదరశివ మహాపురాణంలో వస్తుంది. అమ్మ ఒక మాట చెప్పింది అనుకోండి, వాడు బయటికి వెళ్ళి అంటాడు మా అమ్మ చెప్పింది ఇది నిజం అంటాడు. వాడు అమ్మ నేర్పాలి, నాన్న ఈయన శంకరుడు, ఈయన నారాయణుడు, ఈవిడ లక్ష్మి, ఇది కనకధారా స్తోత్రం. ఏది చెప్పు? అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. చిన్నతనంలో 4 శ్లోకాలు నేర్పాలి. భగవద్భక్తి అలవాటు చెయ్యాలి. వాడికి ఓ పంచకట్టుకోవడం నేర్పాలి. వాడికి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడం నేర్పాలి. చిన్నతనంలో పూర్వం నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని జోదు పెట్టి జోదు పెట్టని గోవింద అని ఇలా పెట్టడం నేర్పేవారు. ఎవరైనా ఇంటికి వస్తే చూడండి మా మనవాడు ఎంత బాగా జోది పెడతాడో అని చెప్పి గోవిందా గోవిందా అంటే వాడు ఇలా ఇలా అంటుండేవాడు. ఇలా ఇలా వాడికి తెలియకుండా అన్నది వాడి యొక్క బుద్ధి మార్చి వాడిని సక్రమ మార్గంలో తిప్పేది. మనం ఇవాళ టీవీ సీరియల్ వాడికి కూర్చోబెడతాం, ఏమిటి వస్తుంది వాడికి బుద్ధి రమ్మంటే?
కాబట్టి ధర్మమునకు ప్రాతిపదిక ఎక్కడ పడుతోంది? శైశవేభ్యస్తు విద్యానాం యవ్వని విషయైషిణాం. నువ్వు ఎంత జాగ్రత్త పరుడవైనా ఇంద్రియములు బలిష్టములు, కాబట్టి బలిష్టమైన ఇంద్రియములు కోరుకునేటటువంటి సుఖములేవి ఉన్నాయో వాటిని పరమ ధర్మబద్ధంగా అనుభవింపచేసి ఆ సుఖములు సుఖములు కాదన్న వైరాగ్య బుద్ధిని సంతరించుకోవడానికి ధర్మపత్నిని స్వీకరించి కామమును ధర్మబద్ధమైన కామము చేత ధర్మబద్ధమైన అర్థముగా సంతానమును పొందు. కాబట్టి విషయ సుఖములను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పింది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? యవ్వనే విషయీషిణాం, యవ్వనమునందు విషయములనబడేటటువంటి విషము కలిగిన పాముల చేత కాటువేయబడకుండా ఆ సుఖములను ధర్మపత్ని యందు పొంది అర్థమును పొందు. వార్ధకే మునివృత్తీనాం, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేశాక కూడా తాళాల గుత్తి కోసం వెంపర్లాడవద్దు. ఇంటికి ఎవరొచ్చారు, ఎవరెళ్ళారు, ఎక్కడ తిరుగుదాం, ఏం చేద్దాం, ఎక్కడికి పరిగెడదాం, ఈ బుద్ధి మాను. వార్ధక్యం వచ్చాక నీకున్నది ఒక్కటే ఒక్క ధర్మం, మునివృత్తీనాం, మననం చెయ్యి, సంతతము మననం చెయ్యి. నిన్ను రమ్మంటారు, నేను రానని చెప్పు, నే రాను. అయిపోతోంది టైం, పక్క జ్యోతి ఆరిపోవడానికి సిద్ధమైపోతోంది సమయం. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టు. లేచిన దగ్గర నుంచి పూజామందిరం మీద ఎగబడకో. ఈ కొడుకున్నాడు, కోడలున్నారు, చేయడానికి వాళ్ళకి అలవాటు చెయ్యి. నువ్వేం చేస్తావు, కూర్చో, ధ్యానమునందు కూర్చుని బాగా మననం చెయ్యి. నువ్వు ఇతపూర్వం ఏం విన్నావో, ఏం చదివావో, ఏం చూశావో అవి మననం చేస్తూ ఉండు. ఏ సంకల్పము ఊపిరి మీద ఆధారపడింది, ఏ ఊపిరి తర్వాత నీ ఆయుర్దాయం ఆగిపోతుందో ఎవరికి తెలియదు. వృద్ధాప్యంలోకి వచ్చేసావు, మూడో నెంబర్ ప్రమాద పతాకం పడిపోయింది స్థానిక భద్రతా సూచనగా. ఇంకా ఎందుకు తిరుగుతావు? ఇక తిరగకు. మహానుభావులు ఉన్నారండి లోకంలో, శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారికి నడుము విరిగిపోతే వారిని చూడ్డానికి వెడితే మిగిలిన వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. స్వామి చక్కగా రామాయణం చెప్పేవారు, ఏమిటండి ఇలా నడుము విరిగిపోయింది అంటే, ఆయన అన్నారు, తిరిగి తిరిగి చెప్పవలసిన అవసరం పూర్తయింది లేరా, ఏం మంచం మీద కూర్చుని రామాయణం తలుచుకు పొంగిపోలేవా, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పుకోలేవా అని ఒక చోట కూర్చుని అనుభవించమని స్వామి నన్ను ఇలా కటాక్షించాడు అన్నారు ఆయన. మర్యాద పురుషోత్తముడు, రామాయణం చదువుకుని రామోపాసన చేసిన మహాపురుషుడు ఆయన. కనుక వార్ధకే మునివృత్తీనాం యోగానంతే తనుత్యజాం, చిట్ట చివర నీ మనస్సుని యోగము చేత అనేన యుజ్యతే ఇతి యోగ, అన్నిటికీ సాక్షిగా ఉంటూ. కొడుకొచ్చేదో చెప్తాడు, ఆహా అలాగేనన్నా నవ్వు, కోడలొచ్చేదో చెప్తుంది ఓ నవ్వు నవ్వు, తామరాకు మీద నీటి బొట్టు. నువ్వు అలా హాయిగా ఉండగా శరీరము నుంచి ప్రాణోత్క్రమణం జరుగుతోంది, ఏమి హడావిడక్కర్లేదు. ఆ అవుతుందని చెప్పారు పెద్దలు, ఎన్ని మాటలు వినలేరు, ఎంతమంది వెళ్ళిపోలేదు. నా అదృష్టం, నేను ఇప్పుడు చూడబోతున్నాను, ఎవరిని చూడబోతున్నాను, మహాపురుషులైన వారందరూ శరీరాలు విడిచిపెట్టిన చోటు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నేను వారి దర్శనానికి వెళ్ళిపోతున్నాను. నేను ఏ పరమాత్మ పాదాలు పట్టుకున్నానో వాడిలోకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తూ నువ్వు ఆరాధించిన వాడిలో కలిసిపో. కాబట్టి ఏమైంది, యోగేనాంతే తనుత్యజాం, శరీరమును వదిలిపెట్టు. ఎంత పెద్ద మాట అన్నారో చూడండి, చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నానని ఏడవకు. ఓ ఉత్తరీయాన్ని తీసి రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అలా దండం మీద బారేసినట్టు, ఫలహారము రాత్రి భోజనము అయిపోయిన తరువాత నీ మీద వేసుకున్న ఉత్తరీయాన్ని వదిలిపెట్టేసి పడుకోవడానికో తేలిక బట్టను ఎలా కట్టుకుంటావో అలా మళ్ళీ పొద్దున్న లేచి స్నానం చేసే ముందు ఆ తేలిక వస్త్రాన్ని వదిలేసినట్టు అయిపోయింది. ఈశ్వర దీనితో ప్రయోజనాన్ని సిద్ధింపచేశావు, నన్ను అనుగ్రహించావు అని ఈశ్వరుడిలోకి చేరుతూ దీన్ని వదులు. దీనికి ధర్మం పట్టుకో, ధర్మం తప్ప వేరొక మార్గం లేదు. ఇదే శాబ్దిక ప్రమాణమైన వేదము. ఈ వేదమును ఎవరు ఇచ్చాడో వాడు రుద్రుడు. ఆ రుద్రుడు ఏమి చేస్తూ ఉంటాడు మన చేత అంటే, ఈ శాబ్దిక ప్రమాణమైనటువంటి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ధర్మము మనకి బాగా అర్థమయ్యేటట్టుగా ఆ శివుడే ఒక గురు రూపంలో వచ్చి చెప్పి మన మనస్సులను మార్చి పరమాత్మ వైపుకి అడుగులు వేసేటట్టు బుద్ధిని చక్కదిద్దినాడు. కాబట్టి ఇప్పుడు ఎవడు రుద్రుడు, వాడే వీడు, వాడు రుద్రుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వేద ప్రమాణము వైపు నడిపించాడు. మీరు రామాయణంలో ఒక చిత్రమైన సంఘటన ఉంది, తల్లి కౌసల్యామాతకి వెళ్ళి రామచంద్రమూర్తి నమస్కరించారు అరణ్యవాసానికి వెళ్ళిపోతూ. అమ్మా నేను బయలుదేరుతున్నానమ్మా అన్నారు. తల్లి ఏమనాలి, నాన్న లౌకికంగా పెట్టిందనుకోండి రక్ష ఆవిడ, ఆవిడంది
లక్ష్మణుడు వచ్చి తిరగబడవయా దశరథ మహారాజు మీద చంపేస్తానంటే నువ్వు ఒప్పుకోలేదు, ధర్మం పట్టుకున్నావు. నాకు తెలిసి రామా, ఇది ఒక తల్లి నేర్పవలసిన మాట. ఒక తల్లి కొడుకు గురించి ఈ మాట అన్ననాడు పొంగిపోయిన మాట. ఒక తల్లి ఏ లోకంలో ఉన్నా ఎప్పుడు సంతోషిస్తుందో తెలుసా అండి? ఏ తల్లి కన్న బిడ్డడవోనయ్యా, నిజంగా ఇంత గొప్పగా ప్రవర్తిస్తున్నావు, ఎంతమందిని సంతోష పెడుతున్నావయ్యా అన్ననాడు ఆ తల్లి సంతోషిస్తుంది. ఏ లోకంలో ఉన్నా మృత్యుబాధను అనుభవించి నేను వీడిని ప్రసవించినందుకు వీడు నా పేరు నిలబెట్టాడని నా కన్న కడుపు సార్థకమైందంటుంది. కౌసల్యాలోకభర్తారం శుశుభేయం మనస్వినీతం మమార్థం సుఖం పృచ్ఛా శిరసా చభివాదయా అంది సీతమ్మ తల్లి సుందరకాండలో. అందరూ తల్లులు బిడ్డల్ని కన్నారు వాళ్ల కోసం. మా అత్త కౌసల్య అలా కన్నా లోక కళ్యాణాన్ని తీసుకురాగలిగిన రామచంద్రమూర్తిని కంది. అటువంటి బిడ్డని కన్న మా అత్త కడుపుకి నమస్కారం అని చెప్పింది. అందుకని తల్లికి తెలుసు రామచంద్రమూర్తి ఎంత ధర్మం పట్టుకుంటాడో. ఆవిడంది బయలుదేరుతుంటే, నానా సవై రాఘవ శార్దూల ధర్మస్త్వామభిరక్షతు, నువ్వు ఇంతకాలము ఏ ధర్మమును పట్టుకోవడం వల్ల నీ జీవితంలో వైక్లభ్యం లేకుండా కొన్ని కోట్ల మందికి సుఖములయందు కాని దుఃఖములయందు కాని ఆదర్శమూర్తి అయిన మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి అన్న కీర్తి గణించి యశస్వి అయి ఇంతమందికి పాఠం నీ నడువడి చేత నేర్పావో, ఆ ధర్మము నుండి నీ మనస్సు మళ్ళకుండుగాక, నీవు అనుష్ఠించిన ధర్మము నిన్ను కాపాడుగాక. నాన్నా నువ్వు ధర్మము తప్పకో, ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది. ఇది నేను నీకు చేస్తున్న ఆశీర్వచనం అంది కౌసల్య. రామాయణం నేర్పింది మనకి బిడ్డలకి తల్లి ఏం నేర్పాలో. కనుక ఈ ధర్మము వైపుకి మనస్సు నడిచేటట్టు చెయ్యగలిగిన వాడెవడో, శాబ్దిక ప్రమాణమైన వేదములోనున్న ప్రమాణమును నేర్పి మన మనస్సులను మార్చిన వాడెవడో వాడు రుద్రుడు. వాడి చేత పట్టుకున్న పినాకమది, దాని వింటి నారి శబ్దములే వేదములు. కాబట్టి ఇప్పుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు. ఆ వేదము మనల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చింది. ఆశ నీ ప్రయత్నం అక్కర్లేదు, వెంబడబడి తిరుగుతుందండి ఆశ మిమ్మల్ని ఎలా పట్టుకులాగి. అందుకే ఆశా పాశము అన్నారు దాన్ని, తాడేసి లాగేసినట్టు లాగేస్తుంది ముందుకెళ్లకుండా. ఆశ ఎంత దారుణంగా ఉంటుందో పరమాచార్య స్వామి మాట చెప్తుండేవారు. ఒక దరిద్రుడికి మామిడి పండు తినాలనిపించింది, ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి. ఆఖరికి రాక రాక మామిడి పళ్ళ సీజన్ వచ్చింది. ఎవడిస్తాడు వాడికి మామిడి పండు? ఎవడో ఒక మహానుభావుడు చూసి అయ్యో పాపం వీడికి మామిడి పండు తినాలని ఇలా ఉంది, ఎప్పుడు మామిడి పళ్ళు అందరూ తినే చోటుకి వెళ్ళి కూర్చుని అలా చూస్తూ ఉంటాడు, చొంగ కారుస్తూ ఉంటాడు, ఓ పెద్ద మామిడి పండు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆ మామిడి పండుని చేతితో పట్టుకుని పెద్ద ఆలోచన చేశాడు. అంటే మనుష్యులకి సహజంగా ఎలా ఉంటుందో చూడండి ప్రకృతి. నాకు దొరక్క దొరక్క దొరికింది మామిడి పండు. ఇంటి దగ్గర భార్య ఉంది, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. భార్యకి ఇద్దరు బిడ్డలకి నాకు నలుగురికి కలిపి ఒక్క మామిడి పండు తినడానికి సరిపోదు. పోన్లే పంచుకు తిందామంటే ఇంతంత ముక్కలు వస్తాయి. ఇలా అబ్బాయి ఎంతో బాగుందో అనేటప్పటికి అయిపోయింది. కాబట్టి ఈ సంవత్సరానికి నేను ఒక్కడినే తింటాను, వచ్చే సంవత్సరానికి ఎలాగోలా కష్టపడి భార్యా బిడ్డలకు కూడా మామిడి పళ్ళు ఏర్పాటు చేస్తాను. చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. తను తినాలన్న దగ్గర భార్యా బిడ్డల్ని కూడా పక్కన పెట్టగలిగాడు. ఇప్పుడు తినచ్చు కదా పోనీ ఒక్కడు. ఇన్నాళ్ళు వీడు పాపం ఎప్పుడు పాపం ఏమి తింటాడండి, పిచ్చాడు దరిద్రుడు దరిద్రుడు అనేవారు నన్ను. 10 మంది చూస్తూ ఉండగా నేను ఈ మామిడి పండు తినాలి. అయితే అందరూ నన్ను చూసి అబ్బో ఆయన మామిడి పండు తింటున్నాడండి, ఎంత మంచి మామిడి పండులో ఎక్కడ కొన్నాడో పరకంటే ఈయనకి ఏదో ఐశ్వర్యం వచ్చింది అనుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు ఈ మామిడి పండుని అందరూ చూస్తూ ఉండగా తింటాను అని ఒక అరుగెక్కి కూర్చుని బాగా జనం వచ్చే వరకు చూశాడు. అందరూ వచ్చే వరకు మామిడి పండు ఇలా ఇలా తిప్పాడు. నిజంగానే ఆశ్చర్యం వేసింది అందరికీ, ఏమిటి ఇంత మామిడి పండు ఉంది వీడి చేతిలోని. ఇప్పుడు అందరూ చూస్తుండగా తిందామని ఆ మామిడి పండుని ఇలా కొరికి అన్నాడు. అది చేతిలోంచి జారి కిందనున్న బురదలో పడింది. ఎంత అక్కడున్నాడో అంత కిందకెళ్ళాడు. ఇప్పుడు ఆ మామిడి పండుని వదలలేడు, తీసి కడిగైనా తినేద్దామనుంది. తీసి కడిగితే వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు ఎవరు చూడాలనుకున్నవాడో వాళ్లే ప్రతిబంధకం అయ్యారు. తీసి కడగడమా, ఇలా ఊరుకోవడమా, గట్టిగా చెంచాడు రసం తాగలేదే పండు పడిపోయింది కింద, ఏం చేయడం అని ఆలోచిస్తున్నాడు. పంది వచ్చి ఎత్తుకుపోయింది, అయిపోయింది మామిడి పండు. ఆ వచ్చే సంవత్సరానికి మళ్ళీ దొరికితేను. ఇంత ఆశాపాశములు, ఇది ఒక దృష్టాంతం.
ఇలాంటి ఆశాపాశాల్లో మనం ఎన్నింటితో తిరుగుతున్నామో మీరు చూడండి. సాధారణంగా ఒక మాట వినపడుతూ ఉంటుంది మనకి ఇళ్లల్లో, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, అదేంటి ఇలా పెడితే ఏం బాగుంటుంది, ఈ చీర కట్టుకోనా బాబా, వాళ్ళ మీద ఎందుకు ఈ ప్యాంట్ వేసుకోనా, అంటే నా మీద ఈ ప్యాంట్ వేసుకోనా, ఈ షర్ట్ వేసుకోనా, ఇలా బెల్ట్ పెట్టుకోనా, ఇలా టక్ చేసుకోనా, ఇలా స్ప్రే కొట్టుకోనా, అదేంటి మంచి గాడీ డిజైన్ ఉన్న షర్ట్ వేసుకోనా, అంటే ప్లెయిన్ షర్ట్ బాగుంటుందా, ఆయన ఫుల్ హ్యాండ్స్ వేసుకోనా, హాఫ్ హ్యాండ్స్ వేసుకోనా, ఇన్ని అడుగుతాడు. బ్రాస్లెట్ చెస్ట్లో ఉందా, లాకర్లో ఉందా, ఇంట్లో ఉందా, ఓసారి పెట్టుకోనా. బ్రాస్లెట్ పెట్టుకుని ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే కనపడుతుందా, హాఫ్ హ్యాండ్స్ వేసుకుని బ్రాస్లెట్ వేసుకోనా, ఇన్ని దిక్కుమాల ఆలోచనండి. దీనికి ట్రైనింగ్ కావాలండి మీకు. మీకు ఎవడైనా వచ్చి చెప్పాలండి, నేర్పాలా, సహజంగా వస్తాయి. ధర్మం వైపుకి అడుగు పడాలంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి. నా ప్రవర్తన ధార్మికంగా ఉందా అని చూసుకోవడానికి మీకు లోపల కలేజ రావాలి. ఆ కలేజాకి, అటువంటి ధార్మిక ప్రవర్తనకి ఈశ్వర అనుగ్రహం కావాలి. అలాంటి అనుగ్రహం ఇచ్చి నడిపించేవాడెవడో వాడు రుద్రుడు. ఇప్పుడు నాకు అక్కర్లేదనేవాడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి రుద్రుణ్ణి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నీ కోపం వస్తే ఇన్ని భ్రష్టత్వాలు వస్తాయి, అందుకని వద్దా, ఆ ధనస్సు వద్దు, ఈ ధనస్సు పట్టుకో, ఇది అందుకని పినాకి అని పిలిచింది శాస్త్రమైన. కాబట్టి ఇప్పుడు చూడండి అంటున్నారు, రుత్, రుద్ర శబ్దములో రుత్ అన్న మాట ఉంది. ఈ రుత్ తాం భక్తేభ్యో ద్రావయతి. రుత్ అంటే ప్రతిబంధకము, అడ్డము. ఒక అడ్డం ఉంది, ఈ అడ్డం ఉండడం వల్ల వాడు ఈశ్వరుణ్ణి చేరలేకపోతున్నాడు. చేరలేక మనస్సు నిలబట్టలేదు, ఈశ్వరాభిముఖం కావట్లేదు, ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయుధ పుత్రమిత్రధన సంపద్భ్రంతి వంచాల తల్ కోశీ కోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు. దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి, ఉన్నదున్నట్టు చెప్పుకున్నాడు, కాబట్టే మహాపురుషుడయ్యాడు. కాబట్టి చూడండి, ఎవరు భగవంతుణ్ణి నిజంగా కోరుకుని, ఈశ్వరా నేను ఈ కోరికల వల్ల, ఈ కారణాల వల్ల నిన్ను పొందలేకపోతున్నాను, వీటి మీద నా మనస్సు మరల్చు అని వెళ్ళి నిజాయితీతో చెప్పుకున్నాడో ఈశ్వరుడికి, ఆ నిజాయితీకి పొంగిపోయి తీసేస్తాడంతే ఆ ప్రతిబంధకాన్ని. అమ్మా నాకు చదవాలనే ఉందమ్మా, కానీ రాత్రి 10 అయ్యేటప్పటికీ నాకు నిద్ర వచ్చేస్తుందమ్మా, కాసేపు అమ్మా నువ్వు కూడా నా పక్కన కూర్చుని నాకు 10 అయ్యేటప్పటికి నిద్ర వచ్చేసేయకుండా నాకు ఇలా కళ్ళు పడిపోతుంటే ఒక్కసారి నన్ను కొట్టి నాకు ఒక్క 20 నిమిషాలు ఏమైనా మంచి మాటలు చెప్పావా, నేను మళ్ళీ 11:30 వరకు 11:30 వరకు చదువుకోగలను. అమ్మా అమ్మా నాతో పాటు కూర్చోవా అంది పిల్ల. కూర్చోవలసిన అవసరం తల్లికి ఏమిటి, 9 హాయిగా పడుకోగలదు తల్లి, అలాగే నాన్న కూర్చుంటానండి. ఎవరికోసం కూర్చుంది, 10 వరకు పనున్నా లేకపోయినా రేపు చెయ్యబోయే కూరకి వాళ్ళే కూర తరుక్కుని ఏదో పని చేసుకుంటూ కూర్చుంది. 10 అయింది, పిల్ల చదువుకుంటున్న గదిలోకి వచ్చింది, ఇలా కునిక్కుపాట్లు పడుతున్నాను. లేపి ఓ గుక్కెడు టీయో కాఫీయో పాలో ఇచ్చి, కాసేపు నాన్న మీ నాన్నగారు ఎంత సంతోషపడిపోతారో, నీకు మంచి ర్యాంక్ వస్తే, నాన్నగారు ఏమన్నారో తెలుసా, తల్లిగాడు తెల్లగా ఉంటాడు, వాడికి నేను 2 జతల గాజులు చేయిస్తాను, నా తల్లి 2 జతల గాజులు వేయించుకుంటే దాని రంగు మీద గాజులు అందమే కనపడదు, నా తల్లి బంగారం కన్నా గొప్పది అని మీ నాన్నగారు మురిసిపోతారు. మీ నాన్నగారు నీ చేతులకి 2 జతల గాజులు తెచ్చినప్పుడు ఎంత పొంగిపోవాలి, మరి నువ్వు కష్టపడి చదవద్దు, చదవాలి కదా నాన్న, నువ్వు 11:30 వరకు చదవ. అమ్మా ఇంకా నువ్వు 20 నిమిషాలు కూడా అక్కర్లేదు, ఇంకో 15 నిమిషాలు వేస్ట్, నువ్వు పడుకో నేను చదువుకుంటానని చదివేసుకోండి. అమ్మ ఏం చేసింది, ఏది లక్ష్యమును చేరడానికి ప్రతిబంధకమో దాన్ని తీసేసింది. మీకు ఈశ్వరుణ్ణి చేరడానికి ఏది ప్రతిబంధకమో, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని అభిషేకం చేస్తే, పారాయణ చేస్తే రుద్రాన్ని, శివాష్టోత్తరం చదివితే ఆయన ఆ ప్రతిబంధకాన్ని తీసేస్తాడు. ఇది రుద్రః, ఇది రక్షణ కలిగినటువంటి. అందుకని నమస్తే రుద్రమన్యవ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనస్సును రుద్రశబ్దంతో కలపడం వెనకాల కారణం అది. ఇప్పుడు రోదయతి శత్రూన్ రుద్రః, ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించిన వారు లేదా లోకమునకు శత్రువులైన వాళ్ళు, అంటే ఈశ్వరుడు ప్రతిపాదించినటువంటి ధర్మమునకు విరుద్ధమైన మార్గములో ప్రవర్తించడమునందు మమేకమైన వారు, అటువంటి వారిని ఏడిపించేవాడు. అంటే మాకు ఒంట్లో బలం ఉంది కదా అని తిరిగారు రాక్షసులు, అంటే ఈశ్వర మార్గమును విస్మరించిన వారు, వాళ్ళని మట్టు పెట్టగలిగిన వాడు, వాళ్ళని ఏడిపించగలిగిన వాడు. రుదం రోదనం ద్రావయతీతివా రుద్రః,
మీకు అపారమైనటువంటి దుఃఖం ఉంది ఒక కారణం చేత, అది ఏదైనా కారణం కావచ్చు. ఇప్పుడు మీరు ఒక్కటి మాత్రం వేదాంతంలో జ్ఞాపకం పెట్టుకోండి, చేసిన పాపమునకు ఏడవవలసినదే ఎవడైనా, అది ఆ ఏడుపు ఎలా ఉంటుంది అంటే మీకు బాగా ఏ వస్తువు ప్రీతిపాత్రమైతే ఆ వస్తువు జోలికి విడితే బాగా ఏడవగలరు. అంటే పెద్ద పాపం ఉందనుకోండి, చాలా కాలం ఏడిపించాలంటే ఆ వస్తువు జోలికి వెళ్ళాలి కదండి. ఈశ్వరానుగ్రహం బాగా ఉందనుకోండి, శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళ ముందే ఉంచి మీకు లేనిది చెయ్యొచ్చు ఒక్కొక్కసారి. ఇలా కూడా జరుగుతుంటుంది లోకంలో చిత్రం. ఎలా చెప్పండి, తన కొడుకి ఫోన్ చేశాడు, ఏం నాన్న బాగున్నావా అన్నాడు. నాన్నగారండి ఏం చేస్తున్నారండి అన్నాడు కొడుకు. ఏం చేస్తున్నానా, భోజనం చేస్తున్నాను రా అన్నాడు. నాన్నగారండి ఏం వండింది అమ్మ ఇవ్వాలా అన్నాడు. అమ్మా వంకాయ అల్లం కారం పెట్టి వండింది రా, ఎంత బాగుందో అన్నాడు. నాన్నగారండి మాకు ఇక్కడ పెడతారండి హాస్టల్లో గడ్డి, మీరు అక్కడ చెప్తుంటే నా నోరు ఊరిపోతుంది నాన్నగారండి అన్నాడు. ఇక్కడ తండ్రి యొక్క కందుల వెంట నీళ్లు కారి ఇంకా వెయ్యకే కూర అన్నాడు. ఇప్పుడు ఇవాళ మనం కేవలం ఈ విషయాన్ని స్పృశించి ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉండగా మీరు వినడము చేత ఎన్ని కోట్ల జన్మలలో అనుభవించవలసిన పాపరాశి దగ్ధమైపోయి ఉంటుందో మీకు తెలియదు, తెలియనక్కర్లేదు కూడా. కానీ ఆ ఫలితం అలా వచ్చేస్తుంది అంతే. ఎందుకని అంటే మీరు అటువంటి దర్శనం అటువంటి మాటలు విన్నారు, వినడం చేత దాని ఫలితం అలా వచ్చి తీరుతుంది. కాబట్టి శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర, ఆయన్ని శశిశేఖర అని పిలిచారు. శశకం అంటే కుందేలు, అది దూకుతుంది, దూకే స్వభావం ఉన్నది, దూకే స్వభావం ఉన్నది కాలము. ఈ కాలము దూకుతుంది అని ఎందుకంటారంటే మీరు చూడండి, సుఖము చేత కాలము దూకేస్తుంది. భోగి పండక్కి కూతురు అల్లుడు మనవలు వస్తున్నారనుకున్నప్పుడు రిటైర్ అయిపోయిన ఆయనకి ఎంతకీ భోగి రానట్టు అనిపిస్తుంది. ఇంకా రేపే భోగనగా అస్తమానం లేచి కళ్ళజోడెట్టుకుని గడియారం చూసుకుంటాడు గౌతమి వచ్చే టైం అయిపోతుందని. మీరు కాకినాడ టౌన్ స్టేషన్లో చూడండి ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటారో, ఆ కూతుళ్ళని కౌగలించేసుకుని అల్లుళ్ళని గౌరవించేసి ఆ మనవల్ని చేత్తో పట్టుకుని తాతగారండి తాతగారండి అంటుంటే వాళ్ళని ఆటో లెక్కించుకుని కారు లెక్కించుకుని వెళ్ళిపోయి ఆ మనవలతో ఆడుకుని కనుమ వస్తుంది, అంతే కళ్ళ నీళ్లు ప్రారంభం. ఎందుకని వెళ్ళిపోతుంది కూతురు అల్లుడును, ఏమిటో వచ్చిందనుకున్నంతసేపు పట్లేదు ఇట్టి అయిపోయింది భోగి నుంచి కనుమకు వచ్చేసామంటాడు. దూకేసింది కాలం సుఖంలో కదండి. కాబట్టి శశకము చంద్రుడి ఎందు కుందేలు ఉంటుంది. అందుకే కాలము దూకుతుంది, కాలము నిబ్బరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి దుఃఖంలో ఉన్నాడు అనుకోండి, ఈ కాలం గడవట్లేదండి అసలు అంటాడు. 20వ తారీఖునే డబ్బులు అయిపోయాయి అనుకోండి, ఏమిటో ఈ నెల గడవట్లేదండి అసలు, 31 వస్తుందా అంటాడు. కాబట్టి కాలం చాలా గడుసుగా గంభీరంగా ఉన్నట్టుంటుంది. కాబట్టి మీరు ఈ దాంట్లో అర్థం చేసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది, మీరు అసలు దాన్ని పట్టుకుంటే శశిశేఖర అన్న మాటకున్నటువంటి తాత్వికమైన అర్థం మీకు అర్థం అవుతుంది. ఈ కాలమునందు మీకేం వస్తోంది, ఇప్పుడు నేను చెప్పిన రెండు ఉదాహరణల్లో మీకేమర్థమైంది, ఒకదాని ఎందు సుఖముంది, ఒకదాని ఎందు దుఃఖముంది. దుఃఖం ఉన్నప్పుడు కాలం కదలనట్టు అనిపిస్తోంది, సుఖం ఉన్నప్పుడు దూకేసినట్టు అనిపిస్తోంది. దూకేసినట్టు కనపడిన కాలాన్ని, దూకనట్టు కనపడిన కాలాన్ని మీరు వైదిక సమన్వయం చేస్తే, క్యాలెండర్లు డేట్లు జనవరిలు ఫిబ్రవరిలు పక్కన పెట్టేయండి, అది మన సంప్రదాయం కాదు. మీరు రోజు చెప్పేటప్పుడు కాలాన్ని ఎలా చెప్తారు, శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరః భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణయే మంగుడి విశేష విశిష్టాయాం శుభరిదౌ శ్రీమాన్ శ్రీమతః అని చెప్తున్నారా లేదా? ఈ తిథులు ఎలా వస్తున్నాయి, శుక్లపక్షే అని చెప్తున్నారా? శుక్లపక్షం దేనివల్ల వస్తుంది, చంద్రుడి యొక్క కళలు వృద్ధి పొందితే శుక్లపక్షం వస్తుంది, చంద్రుడి యొక్క కళలు జారిపోతే కృష్ణపక్షం వస్తుంది. ఒక శుక్లపక్షం ఓ కృష్ణపక్షం వస్తే ఓ నెల వస్తుంది, అలా కొన్ని నెలలు కలిస్తే ఓ సంవత్సరం వస్తుంది, కొన్ని సంవత్సరాలు కలిస్తే ఓ పుష్కరం వస్తుంది. ఇలా మీకు ఆధారం ఏమిటి, చంద్రుడి యొక్క కళలు దిగడం పెరగడం. చంద్రుడి కళలు దిగడం పెరగడం ఏదో ఒక కళలోంచి రావాలి కదా, ఆ కళలోంచి పెరుగుతున్న కళలు, ఈ వెళ్ళిపోతున్న కళలు మళ్ళీ ఆ కళలోకి వెళ్ళిపోవాలి కదా. అటువంటి శాశ్వతమైన చంద్రకళ ఏది ఉందో అది పార్వతీ పరమేశ్వరుల యొక్క కిరీటముల మీద ఉంటుంది. ఇప్పుడు ఈ కాలాన్ని మీరు దేని పెట్టి కొలుస్తున్నారో, ఈ కాలమంతా ఆయన కిరీటం మీద ఒక ఆభరణం అయ్యి ఉంది. కాలం ఆయనకి ఆభరణము,
మీరు కాలమునకు వశులు. ఎంత తేడా వచ్చింది చూడండి. కాలమునకు వశులైన మిమ్మల్ని కాలాతీతుల్ని చేసి తనతో సమానమైన వాడిగా చేసుకోగలడు. ఇది శశిశేఖరః. అసలు నిజమైన తాత్వికమైన అర్థం అది. ఎవరు ఆయన పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వాడికి జ్ఞానమిచ్చి కాలాతీతుణ్ణి చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఇదే చిట్ట చివరి మరణము. ఎందుకని? ఇక మళ్ళీ మరణం లేదు, ఎందుకంటే పుట్టుక లేదు. కాబట్టి ఈ స్థితికి పెంచగలడు. కాలము ఆభరణముగా ఉన్నవాడని చెప్పడానికే చంద్రరేఖని పొంది ఉంటాడు. మోక్షం ఇయ్యగలిగిన వాడని చెప్పడమే చంద్రరేఖని ధరించి ఉండడం. ఇదే శశిశేఖరః. అసలు తాత్వికమైన రహస్యం అది శశిశేఖరః అన్న మాటకి. సరే, కానీ మనం అంటాం సోమనాథలింగము అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తాం. కానీ ఇది కూడా పరమ సత్యం. లేకపోతే జ్యోతిర్లింగం రాదుగా. మీరు చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక చిత్రమైన మాట ఉందండి. శివ సంబంధమైన విషయాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉండేటటువంటి లింగం దగ్గరికి వెళ్ళి ఇది జ్యోతిర్లింగము అని మీరు అన్నారనుకోండి, శాస్త్రం అంగీకరించద్దండి. దాన్ని ఏమంటారంటే అష్టమూర్తుల యందు అది ఒక లింగము, పృథివీ లింగము అని పిలుస్తారు. పంచభూత లింగాల్లో అదొకటి. అలాగే కాళహస్తి పెడితే అది వాయులింగం, అది జ్యోతిర్లింగం కాదు. అలాగే మీరు జంబుకేశ్వరం పెడితే జలలింగం, అది జ్యోతిర్లింగం కాదు. కానీ మీరు కొన్ని కొన్ని లింగాలు ఉన్నాయి, వాటిని జ్యోతిర్లింగములని పిలుస్తారు. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి శశిశేఖరః అన్న దాని తత్వంలోంచి. జ్యోతిర్లింగం అని పిలిచినప్పుడు మీరు ఒక స్తోత్రం చదువుతుంటారు సాధారణంగా, మీకు అందరికీ నోటికి వచ్చారు, సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకార అమలేశ్వరం అని ఆ శ్లోకం అంతా చెప్పి ఆ చిట్ట చివర మనం ఓ మాట చెప్తుంటాం, ఏతాని ద్వాదశ లింగాని అని సాయం ప్రాతర్పటేన్నర అంటాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము అని పిలుస్తాం. ఈ పన్నెండింటినీ మీరు జ్యోతిర్లింగములు అని పిలుస్తున్నారు కదండి. జ్యోతిర్లింగము అని పిలిచినప్పుడు లింగము జ్యోతి, ఈ పన్నెండు చోట్ల ఏముండాలి? న్యాయంగా దీపం ఉండాలి, జ్యోతి ఉండాలి. కానీ మీరు సౌరాష్ట్రం వెళ్ళారనుకోండి, సోమనాథ క్షేత్రానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు దీపం కనపడుతోందా శివలింగం కనపడుతోందా? శివలింగమే కనపడుతోంది. శ్రీశైలే మల్లికార్జునం, మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలంలో మల్లికార్జున లింగం కనపడుతోందా? జ్యోతి కనపడుతోందా? లింగమే కనపడుతోంది. మరి మీరు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలన్నానికి, ఈ పన్నెండు జ్యోతిర్లింగాలంటే మిగిలిన కంచి ఇలాంటి చోట ఉన్న లింగాలు వీటికన్నా తేడాగా ఏమైనా ఉన్నాయా? మరి వాటిని జ్యోతిర్లింగాలని మీరు ఎందుకన్నారు? ఈ పన్నెండింటినే ఎందుకు జ్యోతిర్లింగాలు అంటారు? ఏమైనా కారణం ఉందా అలా ఎందుకు పిలుస్తారు అంటే, దీన్ని రుద్రానికి ఉన్నటువంటి ప్రార్థన గజ్జ ఎందు చెప్పారు. ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణిందు వాంతామృతై అస్తో కాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే అన్నారు. ధ్యాయేత్, మీరు ఆ లింగము దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యము నుండి మోక్షము వరకు ఏదైనా ఇవ్వగలిగిన పరబ్రహ్మస్వరూపంగా శివలింగం ఉన్నది. మీకు దొంగో దొంగో చీకట్లో తెలియలేదనుకోండి, దీపం పెట్టి చూడాలి, స్పష్టంగా తెలుస్తుంది. దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు, దీపమే అంతే. ఇంకా జ్యోతియే ప్రధానము స్పష్టతకు. ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా జాయే తీప్సిత సిద్ధయే, నాకు మోక్షం కాదండి, ఏదో వ్యాధి తగ్గాలి, ఆల్ రైట్ తగ్గిపోతుంది, నీకు ఆ పూనికుంటి. మూడు, ఏదో ఉద్యోగం రావాలి, వచ్చేస్తుంది నీకు. అందుకేనండి ఎవరైనా కష్టాల్లో ఉంటే దక్షారామం వెళ్ళమంటారు, 41 రోజులు దక్షారామంలో వెళ్ళి దర్శనం చేసుకోవాయా అంటారు. దక్షారామం భోగక్షేత్రం, అది ఎటువంటి భోగాన్నైనా ఇచ్చేస్తుంది మనిషికి, ఎటువంటి కోరికైనా తీర్చేస్తుంది. కాబట్టి జ్యోతిర్లింగము అంటే జాయేత ఈప్సిత సిద్ధయే. మీరు వెళ్ళి అలా చూసి చూసిన దాన్ని మళ్ళీ ఇక్కడ స్మరించి కూర్చున్నారనుకోండి, ఇది ప్రధానం. జాయేత్ చూసి కూర్చుని మళ్ళీ ఇక్కడ ఒక్కసారి స్మరిస్తే ఇప్సిత సిద్ధయే, మీ కోరిక తీరుతుంది. వేదం మీకు అభయం ఇచ్చింది కాబట్టి కోరిక తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చెయ్యగలిగినటువంటి శివలింగములు ఏమున్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభూ, అవి ఒకరు ప్రతిష్ఠ చేసినవి కావు. ఈశ్వరుడు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అన్నదాన్ని మనం రెండుగా చెప్తాం శాస్త్రంలో. ఎలా చెప్తామంటే,
ఒకటి స్థల పురాణము అంటాం. ఇది ఎందుకు వింటామంటే మీరు సోమనాథం వెళ్ళారనుకోండి, లేకపోతే శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునలింగాన్ని దర్శనం చేసేసుకుని వచ్చేసారనుకోండి, ఒక స్థాయిలో గొప్పదే ఇది. కానీ ఏమడుగుతామంటే అయ్యా ఒక్కసారి దీని స్థల పురాణం చెప్పండి మాకు అని అడుగుతాం. అంటే ఎందుకు వచ్చిందో ఆ లింగం చెప్తారు. గుడిలోకి వెళ్ళిన తరువాత దర్శనం చేసుకున్నప్పుడు వినేటటువంటి స్థల పురాణమే. మీరు జ్యోతిర్లింగముల యొక్క ఆవిర్భావ చరిత్రగా పురాణాంతర్గతముగా వింటే త్రిగుణీకృతమైనటువంటి ఫలితాన్ని దర్శనం చేసి ధ్యానం చేసిన ఫలితం ఎంతదో అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్ని శివమహాపురాణాంతర్గతంగా మీరు విన్నారనుకోండి, అందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మీకు ఏ ఫలితం వేస్తారంటే, మీరు ఈ దేశములో ఉన్న 12 జ్యోతిర్లింగాల్ని సశాస్త్రీయంగా ఎలా దర్శనం చేయాలో అలా దర్శనం చేసేసినటువంటి ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తారు. కనుక పురాణంలోకి వీటిని తీసుకొస్తారు. కాబట్టి ఇప్పుడు శశిశేఖర సోమనాథ జ్యోతిర్లింగము వదిలిపెట్టేయచ్చా? వదిలిపెట్టకూడదు, స్మరించాలి. ఎందుకు వచ్చిందో చెప్పుకోవాలి. ఒకసారి చెప్పుకుంటే ఏమవుతుంది? మీరు ఇక్కడ స్మరిస్తున్నారు దాని కథని. అది స్మరించడం చేత స్వయంభూ అయినటువంటి పరమాత్మ ప్రసన్నుడై మీరు అది వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆ సోమనాథ క్షేత్రం ఇలా ఉంటుంది అని మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. అది వింటారు, జాయేత్, ధ్యానం చేసింది. మామూలుగా అయితే క్షణం చేస్తుంది, ఇప్పుడు ఒక అరగంట చేస్తుంది, అపారమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అలా 12 జ్యోతిర్లింగాలు విన్నారనుకోండి ఏమవుతుంది? అందుకని పురాణ శ్రవణం చెయ్యి అంటారు. ఇప్పుడు విన్నవాడికి ఏమవుతుంది? 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసవచ్చే ఫలితం ఏదో అది వాడి ఖాతాలో వేసేస్తారు. అందుకే పూర్వం అందరూ వెళ్ళలేరని ప్రత్యేకంగా మన వాళ్ళు వెర్రివాళ్ళై పురాణం చెప్పించలేదండి. ఒక ఆయన్ని పట్టుకు తెచ్చుకుని అయ్యా మాకు పురాణం చెప్పండి అంటే ఆయన ఓ పుస్తకం పెట్టుకుని చక్కగా చదువుతుంటే ఆయన చెప్తుంటే భక్తి శ్రద్ధలతో అలా వినేవారు. ఇది ఇలా ఉంటుందా అండి, దీనికి హేతు ఉంటుందా అండి అని అడిగేవారు కాదు. శ్రద్ధ అలా ఉంటుంది, ఈశ్వరుడు స్వతంత్రుడు అలా చెయ్యగలడు, వాళ్ళకి విశ్వాసంతో వినేవారు. అందుకే 80 ఏళ్ళు రానివ్వండి, చక్కగా మోకాళ్ళు నొప్పి లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, కళ్ళజోడు లేదు, ఇనప రాయల్లే ఉండేవారు. ఇంత పప్పు అన్నం, ఇంత చారుడు నెయ్య, ఇంత ఆవకాయ కలుపుకొని శుభ్రంగా తినేసి త్రేయించిపోయేవారు. ఎందుకుండేదంటే వాళ్ళకి భగవంతుని మీద విశ్వాసం లోపల జఠరాగ్నిగా ఉండేది. మనకు అన్నీ వేరువిరుపులే. అలా ఉంటుందా అండి, నీకు ఆకలి ఉండదు, అనుమానం సంశయాత్మ వినశ్యతి. కాబట్టి చూడండి, శశిశేఖర అన్న నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ అంటారు, దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు, ఆ 27 మంది కుమార్తెలే 27 నక్షత్రాలు, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి వీళ్ళు. ఈ 27 నక్షత్రాలని తీసుకెళ్ళి చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఒక ఆయనకే ఇచ్చేశారు, గొడవ లేదు, పండగ ఒక్కడే అల్లుడు వస్తాడు. అందుకని 27 ఆడపిల్లల్ని ఒక్కరికే ఇచ్చాడంటే పూర్వం దక్షిణ నాయకత్వము అని ఒకటి ఉండేది. మీరు నన్ను క్షమించండి, నేను పురాణాంతర్గతంగా ఇలాంటి మాట అనకూడదని అండం ఎందుకు అంటున్నాను, ఒక దక్షిణ నాయకత్వాన్ని సమర్థించడానికి అనుకోండి. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామరాయల వారు అప్పుడప్పుడు ఏదైనా ఊరిడితే ఆ ఊళ్ళో తరణిపోలేని పిల్లలు కనపడుతుండేవారు. దక్షిణ నాయకత్వం అంటే అలా ఉండేది, అంతమంది భార్యలతో ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. అలా పూర్వం ఆ దక్షిణ నాయకత్వం ఉండేది. అందుకని 27 ఆడపిల్లల్ని ఒక్క ఆయనకి ఇచ్చేశాడు ఆయన. ఈ 27 మంది భార్యలతో చంద్రుడు పాణిగ్రహణం చేసిన వాడు ఏం చెయ్యాలి? చక్కగా సంతోషంగా 27 మందితోటి కలిసిమెలిసి ఉండాలి. ఏదో ఒక ఆయన తాను రోజు పడక గదిలోకి వెళ్ళి చూసినట్టు, దానివల్ల గొడవలు వస్తున్నట్టు నువ్వు అలా ప్రవర్తించకని బుద్ధి చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారికి. శ్రీదేవి వంక కూచిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలకరానీయకు, ముద్దుసతులిద్దరిని ఇరువైపులా చేర్చి ఏ గొడవ లేకుండా హాయిగా నిద్రపో శేషశైలావాస శ్రీ వెంకటేశ. ఆయన ఎలా పడుకోవాలో, భార్యలతో ఎలా సర్దుకోవాలో ఈయన పాఠం చెప్పి అలా నిద్రపోమని చెప్పాడు. అదో విచిత్రం. అంటే ధావన చేత స్వేచ్ఛ కలిగి తన్మయత్వంతో పాడుకున్నటువంటి వాడికి హద్దెక్కడుందండి. కాబట్టి ఆయన అలా దర్శనం చేయగలిగాడు. అంటే ఆయన ఎప్పుడో ఈయన అలా చూడడం, ఆవిడ కొంచెం కోపడ్డం అవి ఆయన చూశాడు అనమాట. అందుకని నువ్వు అలా అనవసరంగా గొడవలు తెచ్చుకో, ఒక పొద్దున్నే మా ఒక అమ్మవారు చిన్నబుచ్చుకుంటే మాకు కష్టంగా ఉంటుంది, ఇద్దరిని సమానంగా చూస్తూ పడుకో అన్నాడు ఆయన. అది ఎంత బుద్ధి చెప్పాడో సార్, ఎంత స్వాతంత్రం అండి. నాకు అలాంటి పాటలు వినపడి అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంటుంది. కాబట్టి సరే, ఇప్పుడు నేను దేని గురించి ప్రస్తావన చేయాలనుకుంటున్నానంటే 27 కన్యలతోటి భార్యలతోటి చంద్రుడు సంతోషంగా సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ నేను ఒక్క మాట అంటే మీరు మరోలా అనుకోకండి, చంద్రుడి చరిత్ర ఎంత ఒక దోషం ఉంది.
ఏమా దోషమో మీకు దేవీ భాగవతంలో మొదటి కదా అదే. ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేయని చేస్తే దానికి మళ్ళీ వివరణ చేయాలంటే మహాప్రభావదో 3 రోజులు పడుతుంది. ఎందుకు వచ్చిన గొడవ అందుకని. కానీ ఆయన కొంచెం తొందరపడిపోవడం, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో, అలాంటి వాళ్లతో రమించడం కూడా చంద్రుడి చరిత్రలో ఒకచో ఉన్నది. దాని విశేషార్థం పక్కన పెట్టండి, మామూలుగా చరిత్ర ఎందు ఉన్నది. కాబట్టి ఈ అలవాటుకి ఫలితం ఎక్కడో రావాలి. ఎదర రావడానికి కావలసినట్టుగా బుద్ధి కర్మానుసారిణి నడిపించాలి. అందుకు నడిపిస్తోంది అసలు యథార్థం. ఇది శివుడు ఇస్తున్నటువంటి ఆ ధనస్సులోంచి వస్తున్నటువంటి పాప ఫలితం. మీరు అలా సమన్వయం చేసుకోండి. ఇప్పుడు ఎంత అందంగా వస్తుందో అది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఆయనకి 27 మందిలో రోహిణి ఒక్కత్తి బాగా నచ్చింది కాబట్టి ఆ రోహిణితోనే కాలం గడిపేవాడు. ఇది సహజంగా మిగిలిన 26 మందికి కూడా చాలా బాధ కలిగింది. 27 గురిని స్వీకరించిన వాడు 27 గురితో సమానంగా ఉండాలి, కానీ ఒక్క రోహిణితోనే ఉంటున్నాడు. వాళ్ళు ఎంత బాధతో మాట్లాడారో తెలిసా అండి. తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నేను అన్ని పద్యాలు చెప్తూ కూర్చుంటే 42 రోజులు ఆయన చెప్పినట్టు సంవత్సరం అయిపోతుందో ఏమిటో గొడవా అని బెంగెట్టుకుని ఒకటి 2 పద్యాలు మాత్రమే చెప్తున్నాను. అందరి నేల ఇట్లు జలజారికి నిచ్చితివి, ఒక్క రోహిణీ సుందరినిచ్చినన్మిగుల సొంపుగనుండెడిది, ఎక్కడేని మాకుందక భర్త చిక్కకయే గొడ్డైపోవునో పృథ్వీ. తండ్రి ఈ వందురు ఎట్లు పాయుదుము, వల్లభ కొల్విటు చెందుమాకి కన్నని అడిగారు. ఎంత కష్టంతో కొడుకున్న మాట అడిగారో చూడండి. నాన్నగారండి మీరు ఎందుకు ఈ తప్పు చేశారండి, మా 27 మందిలో ఒకవేళ రోహిణియే అందగత్తేమో, రోహిణిని ఒక్కదాన్ని చంద్రుడికిచ్చి చందమామ లాంటి మొగుడు రావాలంటారు కదా, చందమామ లాంటి మొగుడిని పొందడానికి మేము అర్హులం కామేమో, అంత అందగత్తెలం కాదేమో, అందుకేనేమో రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు, అంత అందమైన కూతురుతో పాటు అందం లేని మమ్మల్ని కూడా ఎందుకు ఇచ్చారు నాన్నగారు, కన్యాదానంలో మీ బాధ్యత అయిపోతుందని ఇచ్చారా, మాకు తగిన భర్తలు, మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథివీలో ఉండరా, గుడ్డిపోయిందా నాన్నగారు లోకం, ఎవరిని తెచ్చి మాకు పెళ్లి చేస్తే మేము సంతోషించకపోదాం అండి, భర్త యొక్క మనస్సు చూరగొనని మా జన్మ జన్మ, మాకెంత బాధగా ఉందో తెలుసా నాన్నగారు, ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళు, ఎంత అందమైన పద్యం పడిపోయిందో చూడండి నాన్నగారండి, గొడ్డుపోయిందా లోకం, మమ్మల్ని ఎందుకు ఇచ్చారు నాన్నగారు చంద్రుడికి 27 మందిని, ఒక్కతే అందంగా ఉంది అందమైన రోహిణితో ఆయన ఉంటున్నాడు, అసలు మా జన్మలో మేము భర్త గారితో కలిసి ఉండి భర్త గారు మా వల్ల సంతోషపడ్డారన్న రోజు మా జీవితంలో మేము చూస్తామా నాన్నగారు అన్నారు. దీనికి వాళ్ళు చేసిన పాపం ఏమిటండి. తండ్రి మనస్సు ఈ మాట విన్నప్పుడు ఎంత కుందుతుంది. కాబట్టి ఆయన చెరచెరాలేసి అసలే దక్ష ప్రజాపతి ఎదర వీరభద్ర విజయం వస్తుంది కదా, గబగబా పంచ పైకి పట్టుకుని చంద్రలోకానికి వెళ్ళాడు. ఆయన అల్లుడు గారు ఎదురొచ్చారు, తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత, అబ్బాయి నీ పరిస్థితి అంతా బాగులేదయ్యా, నీకు 27 పిల్లలు ఇచ్చాను. ఇచ్చినప్పుడు చక్కగా మాయగారండి బాగున్నారండి, చక్కగా ఉంటుందండి, మీరు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో చూద్దరుగానండి అన్నావు. నీ మీద అప్పుడే పితూరీలు ప్రారంభమయ్యాయి, ఒక్క రోహిణితో ఉంటున్నావుట, ఇలా ఉండడానికి వీల్లేదు, 27 పిల్లల కంటి వెంట నీళ్లు రాకూడదు, అందరినీ సమానంగా చూసుకో, చూస్తావా అసలు దక్ష ప్రజాపతి, తప్పకుండా మాయగారండి అన్నాడు. అయిపోయినమ్మా నేను చెప్పానమ్మా, ఇంకా మీకేమి ఇబ్బంది ఉండదు, ఈ మాట మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు సంతోషంగా వస్తారు అని వెళ్ళిపోయాడు దక్ష ప్రజాపతి. అంటే నిజంగా సంక్రాంతి అనుకోకండి, నేను ఒక మాట అన్నాను అంతే. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారు, పాప 26 గురు అలాగే ఏడుస్తున్నారండి, మీ అల్లుడు గారి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు, ఎక్కడ చూసినా రోహిణితోటే ఉంటాడు, మిగిలిన 26 మంది జోలికి ఎప్పుడూ వెళ్ళడు, పాపం ఓసారి మీరు చెప్పారు ఆయన వినడు, ఏమిటో వాళ్ళ బతుకు అంతేనా అన్నారు. అనేటప్పటికి ఇప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే, నా మాట వినలేదని కోపం వచ్చింది. ఆయన ఎటువంటి ఆలోచన వచ్చిందో చూడండి. ఆ కోపంలో క్షయవ్యాధి ఉన్నటువంటి వాడికి తొందరగా దగ్గరగా వెళ్ళడానికి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని లోపలికి పీల్చడానికి, వారి నోటి ఎంగిలిని తన నోటిలోకి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళకి క్షయ వస్తుందని. కాబట్టి ఆయన అన్నాడు, నీ విశృంఖలత్వానికి నేను అడ్డు వేస్తాను, కాబట్టి నువ్వు క్షయవ్యాధి పీడితుడవగుదువుగాక. ఆయన ఉద్దేశం ఏంటి, పూర్వం సంతోషపడినట్టు రోహిణి కూడా నీ దగ్గరికి రాని క్షయ వచ్చింది కాబట్టి ఇప్పుడు
శుశ్రూష చేయడానికి భార్యలని మాత్రం మిగిలిన వాళ్ళని పిలుస్తావు, నీ బతుకు బయటెడుతుందన్నాడు. క్రోధంలో అదుపు తప్పిన మాట వచ్చేసింది మామగారు నోటి వెంట. వచ్చి నువ్వు క్షయవ్యాధి పీడితుడు వగుదవుగాక అన్నాడు. ఈయనకి క్షయవ్యాధి వచ్చింది, కానీ దేవతలందరికీ భోజనాలు పోయి ఉపవాసాలు చేసి న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరూ నీరసపడిపోయారు. ఇదేంటండి, చంద్రుడికి క్షయవ్యాధి వస్తే దేవతలకి నీరసం రావడం ఎందుకు? అంటే ఇక్కడ ఒక పెద్ద మర్మం ఉంది. చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఆ ఓషధులతో కూడినటువంటి ద్రవ్యములతో యజ్ఞం చెయ్యాలి. ఈ యజ్ఞంలో ఓషధుల్ని కూడా వేస్తే ఈ హవిస్సులు దేవతలు తీసుకుంటారు. దేవతలు తీసుకుని వాళ్ళ ఆకలి తీరితే వాళ్ళకు మనకి మంగళములను ఇస్తారు. దేవతలకి హవిస్సులు లేవు, లోకాలకి మంగళాలు లేవు. ఇటు వీళ్ళు మాడిపోయారు, అటు వాళ్ళు మాడిపోయారు. ఎందుకు వచ్చింది ఇదంతా? చంద్రుడికి క్షయవ్యాధి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి సమస్య అయి కూర్చుంది? చంద్రుడి వ్యక్తిగత సమస్య కాదు, అన్ని లోకాల సమస్య. ఎంత చిత్రంగా పరిగణించిందో చూడండి విషయం. ఇప్పుడు వీళ్ళందరూ మాటా మాటా మాట్లాడుకున్నారు. అత్రి మహర్షిని పిలిచారు. అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. పెద్ద ఆయన పాపం, ఆయన్ని అడుగుతారు అందరూ. ఆయన దగ్గరికి వెళితే చూడండి, మనం సాధారణంగా ఒక మాట అంటాం, ఏమండి వీడు ఇలా తప్పు చేశాడు, కొంచెం చేయండి అంటే వీడికే చెయ్యాలి ఉపకారం. వీడికండి చెయ్యాలి? మీరు తండ్రి, మీరు మర్చిపోయారేమో, వీడు చేసిన తప్పుడు పనులన్నీ నాకు బాగా గుర్తున్నాయి. ఎంత ఏడిపించాడండి బృహస్పతిని, నాకు తెలియదా? ఆ రోజు నేనే కదా చతుర్ముఖ బ్రహ్మని జోక్యం చేసుకున్నాను. వీడికి అసలు ఇటువంటి ఇది రావాలి, బాగా వచ్చింది నాలకి, మామగారు బలి చేపించాడు. కానీ ఇగో వీళ్ళ కోసం ఓ మార్గం చెప్పక తప్పదు అని చెప్తాడు చూసారా ఓ పెద్ద ఆయన. అలాగే చెప్పాడు బ్రహ్మగారు. ఆ పద్యం వినండి ఎంత గొప్పగా పడిందో. పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజమైన రచన చెయ్యడం అంటే అది. అయినను లోక సౌఖ్యమును నారసి చెప్పెదా. వీడు తుంటరవాడు, వీడికి చెప్పకూడదు అసలు. వీడి చేవ్యాతో బాధపడిన గుణమేం లేదు. అయినను లోక సంక్షేమం కోసం చెప్తున్నాడు. ఇటు మీరు అటు వాళ్ళు బాధపడుతున్నారు కదా, అందుకు చెప్తానన్నాడు బ్రహ్మగారు. ఆ ప్రభాసమాన్యూనత రాగహారియగు నొద్దిక వీడట చేరి శంకరున్ పూనిక కొల్చుచున్ తపసుభూని వసించిన కొన్ని నాళ్లకి గ్లానిని మాన్పగాగలదు కాలహరుండు దృఢంబు పుండికన్. నేను చెప్తున్నాను రా ఉపాయం, ఏమి లేదు. వీడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళి సముద్రపు టొడ్డున ఉంది అది, అరేబియా మహాసముద్రం అని ఇప్పుడు మనం పిలుస్తున్నామే, ఆ సముద్రపు టొడ్డుకు వెళ్ళి కూర్చుని ఆ ప్రభాస క్షేత్రంలో ఓ గుంట తవ్వి అందులో ఒక పార్థివలింగాన్ని పెట్టుకుని పంచాక్షరి మహామంత్ర జపాన్ని మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి. ఎందుకని క్షయం వచ్చేసింది కాబట్టి మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కుని కాపాడి అటు వీడు చచ్చిపోకుండానూ కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకడికి సాధ్యం కాదు. కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి పని, వీడిని పార్థివలింగాన్ని అర్చన చెయ్యమనండి అన్నారు. ఆ మాట చూడండి, ఉద్దిక వీడట చేరి బ్రహ్మగారు మాట్లాడేటప్పుడు ఈయన్ని అండవు. ఆ చికాకుంది చంద్రుడి మీద ఆయనకి కోపం ఉంది, అందుకని వీడిని అక్కడికి వెళ్ళమనండి. ఎంత బాగున్నారో చూడండి, ఉద్దిక వీడట, అక్కడైనా బుద్ధిగా కూర్చోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుని ఏదో పనులు మొదలెట్టకూడదు, మళ్ళీ ఏదో శాపాలు తెచ్చుకోకూడదు, మళ్ళీ నా దగ్గర రాకూడదు. ఉద్దిక అక్కడ కూర్చుని శివుడి గురించి ఆరాధన చేయమనండి, పోమనండి అక్కడికి. అలాగేనండి బాబాయ్ అన్నాడు ఇప్పుడు అని. ఇప్పుడు బయలుదేరి ప్రభాస క్షేత్రం చేశాడు. ఏం చేస్తాడు? చేసిన పాపం అనుభవించాలి, వచ్చింది శిక్ష. కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చుని పంచాక్షరి మహామంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు. ఇది ప్రసన్నుడు అంటే ఎవడు వ్యాధినిచ్చాడో వాడే శివాశర వ్యాయాతవతయానో రుద్రమృడయా రక్షించాలి. ఇప్పుడు వెళ్ళి కూర్చుని జపం మొదలెట్టాడు. కొన్ని కోట్ల జపం అయిపోయింది. అయిపోయిన తరువాత చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలాం అంతైస్తు కిం కర్మభి అంటారు శంకరాచార్యుల వారు. అటువంటి స్వరూపంతో భగవానుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. స ఉమా పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు. క్షయవ్యాధితో శుష్కించిపోయి ఉన్నాడు చంద్రుడు. ఏం నాయనా ఏమిటి నీ అభీష్టం అని అడిగాడు. అయ్యా నాకు క్షయవ్యాధి తగ్గిపోవాలండి అన్నాడు. ఇప్పుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు అంటే ఎవరి మాట పోయింది? దక్ష ప్రజాపతి మాట పోయింది.
అంటే నే శాపం పెట్టేవాడిని నువ్వు రక్షించేవాడివా అంటాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకోవాలి, అటు పెద్ద ఆయన మాట నిలబడిపోవాలి, ఇటు పిల్లాన్ని రక్షించాలి. ఇంత తప్పు చేసి ఉన్నవాడైనా తన పాదములు పట్టుకుంటే బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే ఆ తర్వాత చంద్రుడు 27 భార్యలతో సమానంగా లేడన్నటువంటిది లేదని చెప్పడానికి ఉదాహరణే చంద్రమానంలో మీరు చెప్తున్న తిథులు కదండి. అయితే చంద్రమానంలో ఎలా జరుగుతున్నాయి తిథులన్నీ? చంద్రుడు కూడుతున్నాడు కదా నక్షత్రాలతోటి. కాబట్టి ఇప్పుడు బుద్ధిని మార్చాడు, అదే కదండి. మరి అందుకే కదా రుద్రశబ్దం వాడారు మీరు, ధర్మం వేపకు మారుస్తాడు బుద్ధిని అనే కదా మీరు రుద్రశబ్దం వాడారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, బుద్ధిని ముందు మార్చి అటు పెద్ద ఆయన మాట నిలబెట్టాలి దక్ష ప్రజాపతి. కాబట్టి అన్నాడు నీకు క్షయ ఉంటుంది కానీ 15 క్షీణిస్తావు, 15 వృద్ధి పొందుతూ ఉంటావు. కాబట్టి ఇంకా క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు, ఎప్పుడూ హాయిగా ఉంటావు. సరికదా పిల్లాడా, ఎప్పుడైనా ఎవరైనా నీ పాత కథలు తలుచుకోకుండా నువ్వు పూర్తిగా ఇప్పుడు గొప్పవాడివయ్యావు, నీ చరిత్రే మారిపోయింది, నువ్వు సద్బుద్ధున్నవాడివి, నా చేత అనుగ్రహింపబడిన వాడివని తెలుసుకోవడానికి, నాతో కలిపి నీ దర్శనం చెయ్యడానికి నా పేరే నీతో కలుపుకుంటాను, చంద్రశేఖర అని పిలిపించుకుంటానని ఆ చంద్రుణ్ణి చూసి నెత్తిన పెట్టుకున్నాడు. ఏమి ఔదార్యమూర్తి అండి పరమాత్మ! ఇది ఆయన కారుణ్యం అంటే. నీకేమిటి బెంగ, కాలమునకు వశుడు కానివాడను నేను, నా నెత్తి మీద నిన్ను పెట్టుకున్నాను రా. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నాడు వీడులు పోయి ఉద్దికను అన్నారు. ఆయన అన్నారు తప్ప అందరూ చేస్తారులే నాన్న, చేసావు, నీ బుద్ధి మార్చుకో, నీ బుద్ధి మారింది, ఇప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను. ఇప్పుడు మీకు ఇది విని ఏమైంది శశిశేఖరహ, తప్పులు జరిగిన వాటికి వేళ్ళు విరవకండి. ఇంత కారుణ్యమూర్తి అయిన శంకరుడి పాదాలు పట్టుకున్నవాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదండి. అందుకని శశిశేఖరహ, అందుకని నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నవాడా అని ఈయన్ని పిలవలసి వచ్చింది. ఆయన క్షయవ్యాధి పోయింది, చంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీదేవికి గొప్ప భక్తుడయ్యాడు. అందుకే మనుశ్చంద్రకు బేరశ్చాలోపాముద్రా చ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధస్తథైవ చ అని క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకాహ 12 అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు. అయితే ఇక్కడ ఒక చిత్రం జరిగింది. శంకరుణ్ణి చూసి అన్నారు స్వామి చాలా బాగుందండి, మీరు నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నారు, శశిశేఖరహ అన్న నామం మీకు వచ్చింది, అంతవరకు మేము ఒప్పుకున్నాం, అదే సోమనాథలింగం. స ఉమనాథుడు ఒక అర్థం, అంటే పార్వతీదేవి పక్కన ఉన్నటువంటి కారుణ్యమూర్తి సశక్తి పరుడు కాదు. సోముడు అంటే చంద్రుడు. సోముడు ప్రార్థన చేశాడు, నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తర ఎవరొచ్చినా రక్షించడానికి ఇక్కడే విలియవలసినది అన్నాడు. జ్యోతిర్లింగమయ్యాడు. అందుకే అది స్వయంభూలింగాలలో జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి లింగం. మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా దీర్ఘకాలం పీడించేటటువంటి వ్యాధులు నయమవుతాయని, భవిష్యత్ జన్మలలో చేసిన పాపముల వలన భయంకరమైన వ్యాధులు, కుష్ఠవ్యాధి వంటి వ్యాధి రావలసినటువంటి పాపములు ఖాతాల్లో ఉండిపోయినా అవి భగ్నమైపోతాయని, సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది. మమ్మల్ని అనుగ్రహించి గోపాలకృష్ణ గారు తీసుకెళ్ళబోతున్నారు సోమనాథలింగ దర్శనానికి ఏప్రిల్లో. కనుక ఒకరన్నారు అయ్యా ఇక్కడ వరకు బాగుందండి, చాలా బాగుంది, సోమనాథలింగ దర్శనం చెయ్యవలసిందే, ఈ లింగం మీద కన్నుబడే ఈ దేవాలయాన్ని ఎన్ని మాటలు ధ్వంసం చేశారో కొందరు. ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కు మనిషి అనిపించుకున్నటువంటి భారతదేశపు ఉప ప్రధాని చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అత్యద్భుతమైన దేవాలయంగా రూపుదిద్దారు ఇప్పుడు. కాబట్టి ఈ చంద్రశేఖరుణ్ణి దర్శనం చేసిన మాట యథార్థమైతే, అయ్యవారు ఇక్కడ చంద్రుణ్ణి పెట్టుకున్నాడు అనుకోండి, చాలా బాగుంది స్వామి ఇక్కడ నువ్వు చంద్రుణ్ణి పెట్టుకున్నావు అనేసి మీరు వెళ్ళిపోగలరండి ఇంటికి. మా స్వామి పరమాచార్య స్వామి ఒక మాట చెప్పారు, ఆయన అన్నారు ఒక రోజున, ఆయన నాకు ప్రాణం అండి మహానుభావుడు, అలా వెళ్ళిపోతూ ఎక్కడో కూర్చునేవారు, ఏదో గుర్తొచ్చేది ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తే నవ్వు నవ్వేవారు. నవ్వు నవ్వి ఆయన అన్నారు మౌళౌ గంగా శశాంకౌ
కరచరణ తలే శీతలాంగా భుజాంగా వామే భాగే దయార్ద్రాహిమగిరి దుహిత చందనం సర్వగాత్రే ఇద్దం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుం క్వ శక్తి చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే అన్నారు. ఈశ్వర మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుందండి, మొన్ననే కదా పుష్యమాసం వెళ్ళిపోయింది. ఆర్ద్రా నక్షత్రమేమో శంకరుడికి ప్రీతి, శ్రవణ నక్షత్రమేమో మా స్వామి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి. శివకేశవులు రెండు ఎక్కడ ఉన్నాయండి, ఉన్న ఒక్క మూర్తిగా ఒక్కసారి అలంకారం చేయించుకుని మనని సంతోష పెడతాడు, ఒకసారి అభిషేకం చేయించుకుని సంతోష పెడతాడు. కాబట్టి ఆయన అన్నారు, మౌళౌ గంగా శశాంకౌ. ఈశ్వర నీ తలలో ఇప్పటికే గంగమ్మ ఉంది, ఆ గంగమ్మ ఉత్తినే కూర్చుంటుందా, ఎప్పుడు కదులుతుంది ప్రవహిస్తుంది. నీరు అలా స్టాగ్నెట్ అయ్యి ఉండిపోతే కుళ్ళుకంపు వస్తుందండి, అందుకని తిరుగుతూ ఉంటుంది ఆ జటాజూటలో. అలా తిరుగుతూ ఉండడం ఏమవుతుంది, కిందకి ఇలా కారిపోతుంటుంది. ఆ నీళ్లతో నీ ఒళ్ళేమవుతుంది, ఎప్పుడు తడిసిపోతుంది. ఎప్పుడు శంకరుడి దగ్గరికి వెళ్ళిలా ముట్టుకుందామన్నా పార్వతీదేవి చల్లగా తడిసిపోయి ఉంటాడు, అబ్బా తుడుచుకోండి అంటుంది, మళ్ళీ తుడుచుకుంటాడు, మళ్ళీ తడిసిపోతుంటాడు. కాబట్టి ఈశ్వర ఇప్పటికే గంగ ఉంది, అది చల్లగా ఉంటాయి నీళ్లు. చాలదన్నట్టు ఇప్పుడు ఏం చేసావు, చంద్రుడిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీ తలక ఎంత ఎంత చల్లగా ఉండాలి, ఎప్పుడు పెట్టుకున్నావో సోముణ్ణి తలక ఎంత చల్లతనంతో దిమ్మెక్కిపోయి ఉండాలి. నిజానికి ఎంత చల్లతనమో ఎంత చల్లగా ఉందో, తల నిమ్మెక్కిపోయింది అంటుంటాం మనం. వానలో బాగా తడిసిపోయి ఇంటికి వచ్చారనుకోండి భర్త, భార్య గబగబా ఏం చేస్తుందంటే, ఇప్పుడు లేవనుకోండి కుంపట్లో బొగ్గులేసి గబగబా విసిరి ఒక్కసారి రండి మీకు పడిశం పట్టేస్తుంది, కాస్త సాంబ్రానేస్తానని చక్కగా ఆయన నిప్పుల్లోకి పడకుండా ఇలా కొంచెం తల వంచుతుంటే, ఏదో పెద్ద బడాయికి పోయి ఇలా ఏదో తెలియక వంచేసినట్టు తల వంచి ఆవిడ పట్టుకుంటే ఇలా సాంబ్రాణి వేస్తుంటే ఆయనకు అదో సంతోషం, ఇంత మానలో తడిచిన శ్రమ పోయేది ఆయనకి. కాబట్టి అలా తండ్రి నీకు జటాజూటం అంతా గంగతో తడిసిపోయింది, చాలదా చంద్రబింబాన్ని పెట్టుకున్నావు, తల నిమ్మెక్కిపోయింది అనాలి నువ్వు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి. పోనీ ఆవిడతో ఈ మాట చెప్దామంటే ఇవి చాలవన్నట్టు ఇంకోటి తగిలాయి, పోనీ తలొక్కటేనండి నిమ్ముకుపోయినట్టుంటుందంటే, శీతలాంగా భుజాంగా పావులు ఒంటికి కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. ఆయనకి చెవులకి పావులే, కంఠంలో పామే, భుజాలకి పాములే, పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు. వాసుకి ఇద్దరికి ఆభరణం, ఒకటి నారాయణుడికి, ఇటు శివుడికి, వాసుకి చుట్టుకుని ఉంటాడు. వాళ్ళు చుట్టుకుంటే మీకేమిటండి బెంగంటారేమో, పాము అడుగు భాగం చాలా చల్లగా ఉంటుంది. ఇంత చల్లగా ఉన్న పాములు ఒళ్ళంతా చుట్టుకున్నాయి, పైన అంటుంటాలి ఒళ్ళంతా పాములు. సాధారణంగా పైన చలేస్తే తడిసిపోతే ఏదో ఒళ్ళంతా ఇలా దగ్గర పెట్టుకుని అంటారు, ఇవి చలి ఒళ్ళంతా ఇవే, వీటిని ఏమైనా అన్నామంటే ఇంకా పాకుతాయి ఇంకా చలి, ఒళ్ళంతా చల్లగా ఉంటుంది. పోన్లేవయ్యా ఎవడైనా ఏం చేస్తాడు ఇంత చల్లగా ఉంటే, మరోలా అనుకోకండి మర్యాదకి చెప్తున్నాను, ఉత్తర క్షణంలో ఉష్ణాన్ని పొందాలంటే వెళ్ళి భార్యను ఆలింగనం చేసుకోవాలి, కాస్త వెచ్చటి సుఖాన్ని పొందాననుకోవాలి. పోనీ అలా వెళ్ళి నువ్వు మీ ఆవిడ్ని కౌగిలించుకున్నావు అనుకో, ఆవిడిటువంటిది వామే భాగే దయార్ద్రా హిమగిరి దుహిత, ఆవిడ హిమవంతుడి కూతురు, పైగా ఆవిడ ఎప్పుడు ఎలా ఉంటుంది, దయార్ద్రా దయతో తడిసిపోయి బిడ్డల్ని ఎలా రక్షిద్దాం బిడ్డల్ని ఎలా రక్షిద్దామని పరమ దయతో తడిసిపోయి ఆవిడ ఉంటుంది, పైగా హిమవంతుడి కూతురు కాబట్టి చల్లని తల్లి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, చల్లని అమ్మ, చల్లని తల్లండి అంటాం కదా, నీ చల్లని తల్లి. దృశాద్రాఘీయశ్యాదరదలిత నీలొత్పలరు చాదవీ అంశం దీనం శ్రపయ కృపయా మమ పిశివే అంటారు శంకరాచార్యుల వారు. అలా అపారమైన దయ కళ్ళల్లోంచి కురిపించేస్తుంటుంది. ఒళ్ళేమో హిమవంతుడి కూతురు కాబట్టి తండ్రి గారి పోలికలు వచ్చాయి పిల్లకి, పిల్ల చల్లగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి కొంచెం వెచ్చగా ఉంటుందేమో అని కౌగిలించుకుని ఎడం పక్కన ఎట్టుకుంటే ఇంకొంచెం చలి వచ్చింది. పోన్లేవయ్యా కుడివేపు ఏమైనా కొంచెం తగ్గుతుందేమో అనుకుంటే భక్తులందరూ వచ్చి చందనం సర్వగాత్రే, కాస్త చలిమంట వేసినవాడు ధూపం వేసినవాడు తక్కువ, స్వామికి చందనం రాయాలండి బొట్టెట్టాలండి అని చందనం రాశారు. అబ్బా ఎంత చలయ్యా స్వామి నీకు, ఎంత ఉనికిపోవాలి నువ్వు గడగడగడగడగడగడ, పోని ఇక్కడతో ఊరుకున్నావా, ఇద్దం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుంక శక్తి. అందరూ పుష్యమాసంలో
హేమంత ఋతువులో బయటికి రావడానికి కూడా ఇష్టపడక చలేసేస్తోందని దుప్పట్లు కప్పుకుని ముసుగిట్టుకు పడుకుంటే నీ నెత్తి మీద ధారాపాత్ర పెట్టి చాలదన్నట్టు సన్నటి ధార ఇలా ఉనికిపోతూ పోని చక్కగా ఏదో మా స్వామి శ్రీమన్నారాయణుడిలా చక్క నీకేమైనా సుప్రభాతం చెప్పి చామంతి పూల దండలేసి నీకు చక్క ధూపం వేసి పొద్దున్నే బాలభోగం అని ఏమైనా వేడిగా కట్టు పొంగల్ చక్ర పొంగల్ తీసుకొచ్చి పెడతారా? నీకు అభిషేకాలు మొదలు పెడతారు పొద్దున్నే పాపం. నీకు పూజ ఎప్పుడు? నీకు అలంకారం ఎప్పుడు? 11 అయ్యాక. వీళ్ళందరికీ మాత్రం స్వెక్టర్లు వేసుకుంటారు, మంకీ క్యాప్ పెట్టుకుంటారు, గుళ్ళోకి వస్తారు. వీళ్ళు మాత్రం తలకో చెంబు నీళ్లు పట్టుకొచ్చి నీ మీద పోసేస్తుంటారు. అయ్యయ్యయ్యో ఈశ్వరా, ఎంత చలయ్యా నీకు పరమాత్మ. సోడుంక శక్తి, ఇంత చల్లగా ఉందే నీ పరిస్థితి, ఎలా తట్టుకుంటున్నావయ్యా వణకకుండా అని వెంటనే అన్నారు. ఆ నాకు అర్థమైంది, ఎందుకు నీకు శక్తి వచ్చిందో తెలుసా? చిట్టే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసోమదీయే. ఎప్పుడు ఆశలతో కోరికలతో ఏడుస్తూ దుఃఖంతో అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతూ వేడిక్కిపోయిన నా హృదయంలో కూర్చుని కూర్చుని ఈ వేడి తగిలి ఇంత చల్లతనానికి సరిపోలేదు, అందుకే ఇంత చల్లవన్నీ పెట్టుకున్నామన్నారు. ఎంతటి కారుణ్యమూర్తివయ్యా, శశిశేఖర చంద్రశేఖరుడిగా కూడా ఇక్కడ కూర్చోవడం వల్ల ఇంత చల్లతనం నీకు సరిపోలా, వేడిక్కిపోయావు. మా చిత్తముల ఎందుండేటటువంటి సెగతి కాబట్టి మేము ఇటువంటి వాళ్ళం తండ్రి. మా మనస్సులు ఎలా చల్లబడతాయి? నువ్వు ఒక్కసారి కారుణ్యంతో ఇలా చూడు శశిశేఖర అని చెప్పుకున్నాం కదా, మా మనస్సులు చల్లబడేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని శశిశేఖర శబ్దానికి అనుసంధానం చేస్తారు. సరే, ఇవాళ ఇక్కడ వరకు చెప్పాను, దీని తర్వాత ప్రస్తావన చేస్తే కష్టం కనుక 8:30 అయింది కనుక రేపటి రోజున రేపు ఒక పరమాద్భుతమైన, ఎలాగో మొదలు పెట్టేశాను కాబట్టి ఓ పని చేస్తాను, ఇంకిక్కడి నుంచి వరుసగా మీకు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం, రేపటి నుంచి వరుసగా జ్యోతిర్లింగాలు పెడతాను కనుక రేపు శ్రీశైల మల్లికార్జునుడు మన రాష్ట్రమే.